ప్రభువులలో పాలుపంపులు పొందడం కొరకై దేవుని వాక్యంలో నుంచి ఆదికాండము 28వ అధ్యాయము జెనసిస్ చాప్టర్ 28 ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి 15 వచనాలు మార్చి చదువుతాం. ఆదికాండము 28:10-15. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రైన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. పదిహేను కలిపి చదువుదాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా. ప్రార్థన. దేవగలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ నమ్మకమైన ఘనమైన ఉన్నతమైన శక్తిగల నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రీతండి, మరి యొక్క మధ్యాహ్నకాల సమయంలో మా ప్రభువును ఆరాధించినటువంటి వారమై చేరి మరి దైవజనుడు యాకోబుకు దర్శనంలో ప్రభువ మరి మీరు కనపరిచిన నిచ్చెనను గురించి ధ్యానిస్తూ ఆ నిచ్చెన పరలోకమందు ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ప్రభు మనుష్య కుమారుడుగా ప్రభువ మరి కొత్త నిబంధనలు మాకు చూపించిన విధానం అంతటిని బట్టి స్తుతిస్తున్నాం. మా కొరకై గాయపరచబడిన నిచ్చెన, మా కొరకై అవమానపరచబడినటువంటి నిచ్చెన, మా కొరకై రక్తం గార్చినటువంటి నిచ్చెన ప్రభువ, ఆ పరలోకపునిచ్చినటువంటి మిమ్మల్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభువ. మరి ఈ యొక్క తండ్రి సమయంలో మీ వాక్యం దగ్గరకు మేము వస్తుంటుండగా మీ వాక్యం ద్వారా మమ్మను సరిచేయండి, ఆలోచన చెప్పండి, బుద్ధి చెప్పండి ప్రభువ. మరి మమ్మను పురుకొల్పండి, హెచ్చరించండి మీ తండ్రి. మరి నాతో మాతో మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. యోగ్యమైనటువంటి రీతిలో మా ప్రభులలో మేము పాలు పంపులు పొందినట్లు మీ వాక్యం ద్వారా మమ్మను సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. చక్కపరచమని, తృప్తిపరచమని, మీ వాక్యం ద్వారా మేము పురుకొల్పబడి తృప్తిపరచబడి ఇక్కడ నుండి వెళ్ళగలగటం కొరకై సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో, శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల దేవుడు, ఈ యొక్క లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించు. మరి మన వినికిడిలో మరి యొక్క తన వాక్యాన్ని మనకు వినికిడిలో మరి దయచేయనుగాక. దైవజనుడు యాకోబుకు కలలో దేవుడిచ్చినటువంటి ఆ దర్శనం మనకు తెలుసు. ఆ దర్శనంలో పెద్ద నిచ్చెన కనబడడం, ఆ నిచ్చెన ద్వారా మరి దేవుడు ఏం చేశాడు, ఎలాంటి మేలులు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం ఆరాధన వర్తమానంలో చూడగలిగాం. యాకోబు స్వతహాగా వ్యక్తిగతంగా అతని జీవితం మోసపూరితమైనటువంటిది, అయితే పారిపోయేటువంటి స్వభావం, పారిపోతూ ఉన్నాడు, ఒంటరి జీవితంలో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు, దేవుడు అతనికి కనపడ్డాడు. కనపడ్డ దేవుడు సరే. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, అక్కడ ఆ చోటులో ఎక్కడైతే దేవుడు అతను కనపడ్డాడో ఆ చోటు పేరు బేతేలు. మరి 19వ వచనం, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. బేతేలు అన్న దగ్గర ఒకటేసి ఫుట్ నోట్లో దేవుని మందిరము. ఒక మరి అబద్ధికుడిని, ఒక వేషధారిని, ఒక మోసగాడిని, ఒక తప్పిదస్తుణ్ణి కూడా దేవుడు ప్రేమిస్తాడా? దేవుడు అతను వెంటబడతాడా? అతను సమకూరుస్తాడా? మరి అతన్ని పోగొట్టుకున్నదంతా ఇవ్వగలడా? అంటే మనకు టక్కర గుర్తొచ్చి తప్పైన కుమారుడే కానీ ఇక్కడ ఒక కుమారుడు కనపడతాడు. యాకోబు కూడా ఒక తప్పైన కుమారుడే, చిన్న కొడుకు.
సరే స్టార్టింగ్లో ఇతను కూడా అవన్నీ ఉన్నాయి, అతనిలో ఏమైతే ఉన్నాయో ఇతను ఇతనిలో కూడా అన్నీ ఉన్నాయి. వేరే దేశానికి పోయాడు ఇతను కూడా, అక్కడ పోయి అతను పందులు కాశాడు కానీ ఇతను గొర్రెలు కాశాడు కానీ అతను పందులు కాశాడు. సరే ఏదేమైనా కరువు అనుభవించాడు అతను, ఇతను కూడా కరువు అనుభవించాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. తప్పపోయిన కుమారుడే, గుర్తుపెట్టుకోవాలి దేవునికి ప్రేమ, మన మీద ప్రేమ, అపారమైనటువంటి ప్రేమ ఉంది. మనం తప్పు చేసినా దేవుడిని మనల్ని వదిలిపెట్టాడు, బలహీనమైనా మనల్ని వదిలిపెట్టాడు, మనలో ఏ లోపము ఉన్నా నిన్ను విడిచిపెడతాడని దేవుడు అనుకోవద్దు. అట్లని లోపాలు చేయడానికి, తప్పులు చేయడానికి, బలహీనలుగా ఉండటానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ ఏమన్నా తప్పులున్నా అలాంటి బలహీనుణ్ణి, మరి తప్పిదస్తుణ్ణి, మరి అన్యాయస్తుణ్ణి, స్వార్థపరుడు కదా, అన్యాయస్తుడు, వేషధారి, అబద్ధికుడు, మోసగాడు, పారిపోయేటువంటి వాడు, తప్పిదస్తుడు, పాపి అయినటువంటి వ్యక్తిని మరి ప్రేమించడం, అతనితో మాట్లాడడం మరి దేవుడు చేస్తాడా అంటే అది ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమ. సరే అతనికి ఎక్కడ కనపడ్డాడయ్యా అంటే అది కూడా విచిత్రమైనటువంటిది. ఎక్కడ? మందిరంలో. ఎక్కడ? మందిరంలోనే కదా. అది ఆ స్థలం పేరు ఏం పేరు? బేతేలు. బేతేలు అంటే దేవుని మందిరం. అక్కడ ఆ స్థలంలో మరి దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఆ ఏ తలగడ కింద ఏ రాయి అయితే పెట్టుకున్నాడో ఆ రాయిని తీసి నిలవబెట్టి మళ్ళీ నూనె పోసి అభిషేకం చేశాడు కదా. పరిశుద్ధ స్థలం అది, పవిత్ర స్థలం, మరి దేవుడు కోరుకున్నటువంటి స్థలం, దేవుడు మనతో మాట్లాడేటువంటి స్థలం. దేవుడు మనల్ని ప్రేమించి, పాపరమైనటువంటి మనల్ని ప్రేమించి, మన వెంట పడి మరి ఏం చేశాడు దేవుడు, మరి తన మందిరానికి నడిపించాడు. సరే మందిరానికి వచ్చినటువంటి మనం ఏం చేయాలంటే భయపడాలి. 16 నుండి చదవండి. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. ఈ భయపడి ఈ స్థలము, పైన కూడా స్థలం గురించే ఉంటాడు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలం అన్నాడు కాబట్టి భయపడి అనొచ్చు కదా. బట్ ఇప్పుడు ఇక్కడ మనం ఇది నేర్పేటువంటి విషయం ఏంటంటే దేవుడు మందిరానికి మనం భయపడాలి. ఏమనుకుంటున్నావు దేవుడు మందిరం అంటే? దేవుడు మందిరం అంటే మనకు భయం లేదు, భయం ఉండాలి. రావాలన్నా, పోవాలన్నా, కూర్చోవాలన్నా, మాట్లాడాలన్నా, ఏమైనా పని చేయాలన్నా భయభక్తులు ఉండాలి దేవుడు మందిరం అంటే. యాకోబు గారు, అక్కడే బిల్డింగ్ లేదు, అక్కడే గుడి గోడలు లేవు, అక్కడే తలుపులు కిటికీలు లేవు, అక్కడే సౌండ్ బాక్సులు లేవు, అక్కడేం ఫ్యాన్లు లేవు, అక్కడేమో మరి పిల్లర్స్ చేసిన మందిరం లేదాడ, కానీ భయపడ్డాడు. అరణ్యం అది, చాలా రాళ్ళు ఉన్నాయి, కానీ ఆ స్థలం గురించి ఆయన ఏం చేశాడు? భయపడ్డాడు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, దేవుని మందిరం విషయంలో మనం కూడా అలాంటి భయం కలిగి ఉండాలా? మందిరం అనేది రావాలంటే భయంతో ఉండాలా? వణుకుతో ఉండాలా? గడగడలాడాలా? వణికిపోవాలి? ఎవడు నా సన్నిధిని దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు నిన్ను దృష్టించాలంటే, దేవుడు నిన్ను చూడాలంటే నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, లేదా మనకు మన పని, మనం చేసేటువంటి పనిని నిన్ను చూసి దృష్టించి దేవుడు దృష్టి దాని మీద పడి అది ఆశీర్వదించబడాలంటే ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి తెలుసా? దీనులంగా ఉండాలా? తగ్గించుకోవాలా? వణకాలి, భయపడాలి దేవుడి మందిరానికి. కేర్లెస్గా ఉండొద్దు, నెగ్లెక్ట్ అస్సలు చేయొద్దు. రావాలా మందిరం? దేవుడి మందిరాన్ని ప్రేమించాలా? దేవుడి మందిరానికి రావాలా? రావాలి. ఆ తర్వాత మందిరం అంటే భయం ఉండాలా? అత్తగారింటికి వచ్చినట్టు కాకుండా, లేదో ఏదో తల్లిదండ్రుల ఇంటికి పోయినట్టు కాకుండా, దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గరికి పోతున్నాం, ఏదో బంధువుల ఇంటికి పోయేటప్పుడే ప్రిపేర్ అయ్యి వెళ్తాం కదా. ఏదో ఒక ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కో, కలెక్టరేట్ ఆఫీస్కో, లేకపోతే ఏదైనా పిలిపి వచ్చి సెక్రటరేట్ మరి సీఎం క్యాంప్ ఆఫీస్కి పోవాలంటే మరి ఎట్లా పోతాం? మర్యాదగా పోతాం కదా. ఎట్లా పోవాలో అట్లా పోతాం కదా. ఆ స్థాయికి తగ్గట్టుగా పోతాం కదా. మరి అంతకంటే తక్కువది కాదు ఇది. సీఎం క్యాంప్ ఆఫీసు, పిఎం క్యాంప్ ఆఫీస్ కంటే తక్కువది కాదు ఇది. ఓ పరలోకపు గవిని ఇది. 7 నుండి నువ్వు పరలోకానికి పోవాల్సి ఉంటుంది. అంతేనా? గవిని అంటే ఏంటి? డోర్, ద్వారం. పరలోకానికి ద్వారం మందిరమే, వేరొకటి కాదు, మన ఇల్లులు కాదు, ఇంకేదో స్థలం కాదు. ఖచ్చితంగా మందిరానికి వచ్చి మందిరంలో ఉండి మందిరంలో నివసించేటువంటి వారికి ఆ మందిర అనుభవం ఉంటే ఆ మందిరమే పరలోకపు గవిని, ది గేట్ ఆఫ్ హెవెన్. పరలోకానికి నిర్దేశపోయే తలుపు ఏది?
మందిరం ఈడ నుండి అంటే మందిరంలో ఉంటేనే అని అని దాని అర్థం కాదు. మందిర అనుభవం ఉంటే, మందిర అనుభవం ఎవరికైతే ఉంటుందో వాళ్లే పరలోకానికి పోతారు. మందిర అనుభవం లేని వాళ్ళు పరలోకానికి పోరు. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఏమని, ఎక్కడున్నా ఎవరైనా ఎవరికైనా పరలోకపు గవిని ఏంటి, పరలోకానికి డోర్ ఏంది, మందిరం. ఎవరైనా ఎక్కడున్నా ఏ మందిరమైనా ఒక మందిర అనుభవం కలిగి ఉంటే అది ఏంటంట, పరలోకాన్ని తీసపోయే మార్గం మందిరం. అంత విలువైనది, ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాం, ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నాం, ఎందుకు మరి మరి ఆ యొక్క చులకనగా ఉంటున్నాం. వద్దు, టైం టు టైం దేవునికి మనం లోబడేటువంటి వారంగా ఉండాలా, మందిరాన్ని గౌరవించేటువంటి వారంగా ఉండాలా, మందిరాన్ని ప్రేమించేటువంటి వారంగా ఉండాలా, మందిరానికి సంతోషంగా రావాలా. మందిరానికి ఎట్లా రావాలండి, సంతోషంగా రావాలి. 122:1 కదా కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 122:1 దైవజనుడు దావీదేమంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మందిరానికి పోయేటప్పుడు మందిరానికి రావాలంటే మందిరానికి వచ్చేవాళ్ళు ఎట్లా రావాలా, సంతోషంతో రావాలి. 100 కీర్తనలు అనుకుంటా, సంతోషగానాలు చేయుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కృతజ్ఞతర్పణలు అర్పించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. సంతోషగానాలు ఆనందంతో సంతోషంతో మనం యు హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ది గేట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరంలో గవిన్లో మనం సంతోషంతో ఉండాలి. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, మందిరాన్ని ప్రేమించుదాం, మందిరాన్ని గౌరవించుదాం, మందిరాన్ని కొద్దాం, మందిరంలో భయపడదాం. నిత్యముగా దేవుడి దేవుడున్న స్థలం ఇది, దేవుడున్నాడు, ఎందుకు భయపడదాం. ఊళ్ళో పిల్లలు క్లాస్ రూమ్లో సార్ ఉంటే భయం ఉండదా, క్లాస్ రూమ్లో సార్ ఉంటే భయం ఎంత భయపడతారు. సరే ఆయన ఏదో బయట పనికి బయట రూమ్ దాటి బయటికి అటు ఆఫీస్ వైపు ఇంకెక్కడ గ్రౌండ్లోకి పోయారంటే ఫుల్గా అల్లరి చేస్తుంటారు. మళ్ళీ సార్ రాగానే గప్చిప్పు కదా, సైలెంట్ అయిపోతారనమాట. అంటే తనకు అంత భయపడుతుంటారు. మరి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం అందు ఉన్నాడు, దేవుడున్న స్థలం, దేవుడున్నాడు కదా. కాబట్టి దేవుడికి భయపడదాం మనం, దేవుడి మందిరానికి భయపడదాం. అమ్మో, ఇది భయంకరమైనటువంటి స్థలం, ఇది అగ్ని వంటి ఆకారం ఉన్న స్థలం, ఇది దేవుడున్న స్థలం, మండే పొదలాంటి స్థలం ఇది. కాబట్టి దేవుడి మందిరం అంటే మనకు భయం ఉండాలి, భయభక్తులు ఉండాలి. మధ్యాహ్నకాల సమయంలో బలం సమీపిస్తున్నటువంటి మనతో మరి యొక్క మధ్యాహ్నకాల సమయంలో అనిచ్చన గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అనిచ్చన ఇచ్చినటువంటి మరి 5 రకాలటువంటి మేలుల గురించి మనం చూసాం, 5 రకాల ఆశీర్వాదాలు అనిచ్చన మీద నుండి వచ్చాయి ఆ మాటలు కదా. అనిచ్చన మీద ఉన్న ఆయన పలికాడు ఆ మాటలు, నిత్రు అనిచ్చన కాడి నుండి వచ్చాయి, నిచ్చెన దగ్గర నుండి వచ్చాయి. అనిచ్చనే సుప్రభు అని మనం చూసాం. సరే ఈ మధ్యాహ్నకాల సమయంలో యాకోబు గారు చూసినటువంటి ఈ నిచ్చిన మనకు నేర్పేటువంటి ఆత్మీయమైనటువంటి పాఠాలు ఏందయ్యా అంటే, మరొకసారి 12 వచనం, అప్పుడు అతడు ఒక కలగా నేను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. మనం గమనిస్తే అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, నిలుపబడినటువంటి నిచ్చెన. మరొకసారి ఈ నిచ్చెన ఒకసారి చూడండి, నిలుపబడింది, నిలుపబడిన నిచ్చెన. నేను చూసా నిలుపబడిన అంటే దీని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిలుపబడిన నిచ్చెన అనేటువంటి పాయింట్, అదేం పాయింట్, అదేం లక్షణం అనేటువంటిది నేను ధ్యానించడానికి, అది పెద్ద కారణమేం కాదు కదా అని నేను ధ్యానించడానికి ఆరంభం చేస్తే, ఈ మధ్యలో మా ఊరికి పోయిన కదా ఒక ఆయన మా నిచ్చిన నిలిపి అంటే మా సాధారణంగా భూమి మీద నుండి పైకేస్తారు. మా అన్న భూమిలో ఉన్న హౌజ్, దాన్ని ఏమంటారు హౌజేనా, చాలా లోతుగా ఉంటుంది నీళ్ళు స్టాక్ పెట్టుకోవడానికి, దాన్ని గడగటానికి మా పెదనాన్న కొడుకు నిచ్చినేసిండు, నిచ్చినేసుకొని దిగిండు. ఇప్పుడు పైకేసి నిచ్చిన కాదు, అది కిందికేసి నిచ్చిన,
సరే దీని గురించి దాని అది దేవుడు ఒక తలంపు అట్లిచ్చాడు. కొన్ని రెండు మూడు రోజులు ఉన్న తర్వాత ఎవరింటికో పోతే వాళ్ళ ఇంటికి గోడ ఉంది, గోడకి అక్కడ ఒక మేక ఇక్కడ ఒక మేక కొట్టి దాన్ని ఇట్లా తగిలిచ్చి పెట్టారు. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మేక లాంటిది ఉంటుంది గోడకి. మరి ఇప్పుడు అవసరం లేనప్పుడు ఏం చేస్తారు? అంతేగా చేసేది. అంటే ఇది తగిలించబడినిచ్చిన, అదేమో కిందికి వేయబడినిచ్చిన, కానీ యాకోబు గారు చూసింది నిలపబడిన నిచ్చెన. అంటే నిలపబడింది అంటే దాన్ని ఎక్కడి నుండో తీసుకొచ్చి వేశారు, వేయబడింది. నిలపబడింది అంటే నిలబెట్టడం అంటే అంతే కదా, నిలపబెట్టడం నిలవబెట్టడం అంటే ఏంది అర్థం? దాన్ని ఎక్కడుండదాన్నో తీసుకొచ్చి అక్కడ ఉండేటట్టు చేయడం. నిలపబడి ఉండెను, నిలపబడి ఉండటం అంటే నిలపబడింది, అది ఎవరి ద్వారానో నిలపబడింది అది, అంతే కదా. ఎవరో నిలిపారు, అది ఎవరు వేశారంటే దేవుడు వేశాడు. బట్ దాని లక్షణం ఏంటంటే నిలవబడినటువంటి, నిలుపబడినటువంటి మరి నిచ్చెన, వేయబడినటువంటి నిచ్చెన అనొచ్చు కదా, నిలుపబడినటువంటి నిచ్చెన. మొట్టమొదటి విషయం ఇది మనం గమనిస్తే. మరి ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. యోహాను సువార్త 1:51 మనిషి కుమారుని మీద దూతలు ఎక్కుచు దిగుచుని, మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి నిలుపబడ్డాడు, మన కొరకే నిలుపబడ్డాడు. వేయబడినటువంటి నిచ్చెన, మన జీవితాలు కొన్ని కిందికి వేయబడిని ఉంటాయి, కొన్ని ఏమో పడుకోబెట్టిని ఉంటాయి, కింద భూమి మీద పడుకోబెడతారు. నిచ్చెన పడుకోబెట్ట అంటే దాని ఉద్దేశం అది, అది నిలబడి ఉండాలి కానీ పడుకొని ఉండకూడదు. మన ఆత్మీయ స్థితిగతులు లేకపోతే తగిలిచ్చి ఉండకూడదు, నిలుపుబడినటువంటి విధానంలో ఉండాలి. ప్రియ సోదరుడ, ప్రియ సోదరి, దేవుని వాక్యం అది సెలవిస్తూ ఉంది. ఈ నిచ్చెన అది మనతో మాట్లాడుతుంది. యాకోబు గారు చూసిన నిచ్చెన నిలుపబడి ఉంది, ఏదో కిందికి వేసలేదు, లేకపోతే భూమి మీద పడుకోబెట్టలేదు, లేకపోతే గోడకు తగిలించలేదు, అది నిలుపబడి ఉంది. నీ స్పిరిచువల్ జీవితం కిందికుందా, మరి భూమి పడుకోనుందా, లేకపోతే తగిలిచ్చుందా, లేకపోతే నిలుపబడి ఉందా? ఆత్మీయమైనటువంటి విధానంలో అన్వయించుకుందామా? పడి కిందికి, డౌన్ స్టెప్స్, కిందికి వేయబడటం, లేకపోతే తగిలించడం, అంటే ఏదో దాని మీద ఆధారపడటం, ఏదో ఒక చిన్న దాని మీద ఆధారపడుతుందా వాళ్ళ విశ్వాస జీవితం, ఏదో చిన్న పాయింట్ మీద లేకపోతే చిన్న విషయం మీద ఆధారపడుతుందా? అట్లా కాదు, పూర్తిగా డిపెండ్ దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడదా, దేవుడి మీద ఆధారపడాలి. ఏదో చిన్న చిన్న విషయాల మీద, ఏదో చిన్న చిన్న విషయాల మీద ఆధారపడుతుంటే కొంతమంది, అట్లా కాకుండా దేవుడి మీద ఆధారపడాలి. వాళ్ళు కొంతమంది స్వస్థత అది, దేవుడు బాగు చేశాడు చేస్తాడు అనేటువంటి దాని మీదనే వాళ్ళు బేస్ అయి ఉంటారు, దాన్ని తగిలించుకొని ఉంటారు. ఇప్పుడు దేవుడు స్వస్థపరచంగలోనే ఇక అది ఊడిద్ది, ఆ కర్ర ఊడితే కింద పడుద్ది అనమాట. అట్లా వాళ్ళని ఇచ్చిన దాని మీద ఉంటుంది ఇక, అదేమైనా తక్కువైందనుకో ఇక మందిరానికి రారు, ఇక బాగైనా రారు బాగాకపోయినా రారు. ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ అంతా స్వస్థత స్వస్థత, దాని మీదనే గిరిగిసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు మందిరానికి రాలేరు, మందిరానికి రాలేరు. ఒక ఏమైనా వస్తారు, చాలా కాలంగా మందిరానికి పోవట్లేదంట, మనం మా ఊరు పోయినప్పుడు తెలిసింది. ఎందుకంటే వాడు అతను గతంలో మందిరంలో తబలా కొట్టేవాడు, తబలా డోలా కొట్టేటువంటి వాడు. ఏదో చిన్న లోపం చూసి సేవకుడు అందరి ముందు గద్దిచ్చాడంట, సేవకుడు అందరి ముందు అతనిలో లోపం చూసి నువ్వు ఈ రోజు నుంచి డోలా కొట్టద్దు, తబలా కొట్టొద్దు అన్నాడంట. అవుట్, రావట్లేదు మందిరానికి రావట్లేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇప్పుడు ఏదో చూసి ఏదో దాని కారణాన వాడిది అది బేస్ అయింది. అప్పుడు అలా మందిరానికి వచ్చింది ఎందుకు అతను? ఇంకో ఈ లెక్కలో చెప్పాలంటే మందిరానికి వచ్చింది ఎందుకు చెప్పండి? డోలా కొట్టడానికి, కీబోర్డ్ వేయడానికి, పాటలు పాడడానికి, వాక్యం చెప్పడానికి, ఇంకేదో దానికి. ఒకవేళ ఈ లేకపోతే రారా రావా, నువ్వు వచ్చే దానికా? కాదుగా, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుడితో సహవాసం కలిగి ఉండడానికి, దేవుడికి నీకు ఉండాల్సిన రిలేషన్షిప్ ఇది, మరి అట్లాంటి బాండింగ్ ఉండాలి. కానీ ఏదో వేరే విషయాల మీద అయితే ఉండకూడదు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, అది తగిలిచినిచ్చిన, కిందికేసి నిచ్చిన, పడుకుని నిచ్చిన అలాంటి వారి జీవితం. కానీ నిలపబడిన నిచ్చిన స్టాండర్డ్గా ఉంటుంది అది.
కదలుతుంది. దాని మీద ఎవరైనా ఎక్కొచ్చు. నిలబడి ఉందంటే అర్థం ఏంటి? ఎక్కడానికి అనువుగా ఉంది అంతే కదా. అట్లా మనం ఉండాలా, స్టేబుల్గా, స్టెడ్ఫాస్ట్, స్టిఫ్గా, స్టాండర్డ్గా మనం ఉండాలా, నిలుపబడి ఉండాలి. ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారిది. ఆయన వేయబడ్డనిచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మరి నిలుపబడినటువంటి నిచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి నిచ్చిన దేవుడు వేశాడు. యేసు ప్రభువారు నిలుపబడ్డాడు. అనేకమైనటువంటి విధానాల్లో కొన్ని సంవత్సరాల నుంచి లక్షల మంది కోట్ల మంది దేవతలు దేవుళ్ళని చెప్పుకుంటున్నారు. మరి ఈయనిచ్చిన ఒకటి రావాల్సి వచ్చింది. వేటి వల్ల కాని కార్యం ఈయనిచ్చిన వల్ల అయింది. ఏనిచ్చిన అయితే దేవుడు నిలిపాడో ఆనిచ్చిన మరి ప్రపంచానికి రక్షణ అందించింది. ప్రపంచానికి రక్షణ అందించడానికి ఒక నిచ్చిన వేయాల్సి వచ్చింది దేవాది దేవుడు మానవుల కోసం. ఆనిచ్చిన పేరే యేసు ప్రభు, నిలుపబడిన రక్షణ, నిలుపబడినటువంటి నిచ్చెన. మధ్యాహ్నకాల సమయంలో ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, దీంట్లో ఉన్నటువంటి లక్షణం అది, నిలుపబడింది అంటేనే అది అర్థం. మనం కూడా నిలుపబడినటువంటి వారంగా, మరి స్థిరంగా ఉన్నటువంటి వారంగా, మరి అనేకులు ఎక్కడానికి వీలుగా ఉన్న పడిపోయినటువంటి వారంగా కాకుండా, కిందికి పోయినటువంటి వారంగా కాకుండా, ఏదో దాని మీద బేస్ చేసుకొని ఉన్నటువంటి వారంగా కాకుండా, ఏ చిన్న చిన్న విషయాల మీద, ఏదో విశ్వాసం, ఏదో ప్రేమ, ఏదో ఇంకేదో కాదు. ఇది కాదు దేవుడు మన దగ్గర కోరేది. ఈ బేసిక్స్ కాదు మన దగ్గర కోరేది. అవి కానే కాదు, అవి అల్పమైనటువంటివి. ఎందుకు పనికిరాని రీజన్స్, కారణాలు. వాటిని చేసుకొని మందిరానికి రావడం, వాటిని చేసుకొని మందిరంలో ఆసక్తిని కలిగి ఉండడం మరి మనం చేయకూడదు. మన బేసిక్స్ స్పిరిచువల్గా దేవుడి మీద ఆనుకొని ఉండాలి కదా. దేవుడి మీద ఆనుకొని ఉండడం, ఆ రిలేషన్షిప్ ఆయన నీకు విశ్వాసులకి మనకు కోరేది అది కానీ ఏదో చిన్నది కాదు. వాటిని ఏమంటారు అక్కడిక్కడ గోడకు కొట్టే వాటిని, మేకలేనా ఇంకేమైనా అంటారా? మా దగ్గర అయితే చిల్ల అంటారు. ఇక్కడ ఏమైనా అంటారా? మూల, మూలం సార్. ఈ మూలలు లాగా, మూలల మీద ఆధారపడినటువంటి జీవితం లాగా ఉండొద్దు. ఊడిపోతే అవి కింద పడిపోతాం. ఏదో చిన్న మూల మీద ఆధారపడినట్టు కాకుండా నిలబడినటువంటి దానిగా, ఆనిచ్చనలాగా మనం ఉండాలి. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఇక మరి దేవుని యొక్క వాక్యం లేదా యాకోబు చూసినటువంటి రెండవ నిచ్చెన, నిచ్చెన నిచ్చెనలో ఉన్నటువంటి రెండో లక్షణం ఏంటి? మొట్టమొదటిదేమో నిలుపబడినటువంటి నిచ్చెన, నిలుపబడింది. ఈ నిలుపబడింది అని చెప్పంగలోనే సాక్షాత్తు ఫస్ట్ మనం గుర్తురావాల్సింది యేసు ప్రభువే అనిచ్చెన. ఆయన నిలుపబడ్డాడు నీకోసం, నా కోసం ఆయన రావాల్సి వచ్చింది. యోహాను సువార్త 3:15 వచనంలో కావచ్చు, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెను అలాగే మనిషి కుమారుడు ఎత్తబడవలేను. ఎట్లయితే ఆనాడు మోషే సర్పాన్ని ఎత్తాడు, అట్లా యేసుప్రభు వారు నిలబెట్టబడాల్సి వచ్చింది. నిలపబడ్డనిచ్చిన ఒకటి ఉంది ప్రపంచంలో, అది యేసుప్రభువే. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఇంకా ఏది ఏది, మరి వేటి కోసం నువ్వు రక్షణ లేకుండా, మారు మనసుపు లేకుండా ఈ సామాజిక మాధ్యమం ద్వారా వింటున్నటువంటి ప్రియ స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఇంకా మరి రక్షణ కోసం పాపక్షమాపణ లేకుండా, మరి మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా ఒకవేళ ఉంటున్నావా, రక్షణ కోసం చూస్తున్నావా? అయితే నిలుపబడిన రక్షణ, నిలుపబడిన నిచ్చెన ఒకటి ఉంది. అదే యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు కలలో చూశాడు, ఒక నిచ్చెన నిలుపబడి ఉండెను, నిలుపబడి ఉంది. అది ఎక్కడి నుండో తీసుకొచ్చి పెట్టబడింది, వేయబడి ఉంది. అది యేసుప్రభువే. యేసుప్రభును అంగీకరిస్తే గొప్ప రక్షణ దేవుడికి ఇస్తాడు. ఇక రెండవదిగా 28:12 మరి యెహోవా దానికి పైగా నిలిచి, చాలు, దేవుడు నిలిచిన నిచ్చెన, దేవుడు నిలిచిన నిచ్చెన అనండి. దేవుడు ఉన్నాడు ఆ నిచ్చెన మీద. అంటే మరి పరలోకానికి వేయబడింది, ఆకాశానికి భూమికి మధ్యలో వేయబడింది, దాని మీద ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవదూతలు ఏం చేస్తున్నారు? ఎక్కుతూ దిగుచున్నారు.
ఎక్కుచు దిగుచు ఉన్నారు. అయితే దీనికి కాంట్రవర్సియలు వేరే, మరి కాంట్రవర్సియలు కొంతమంది మరి బోధకులు మరి కాంట్రవర్సియల్గా చెప్పేటటువంటిది ఏంటంటే, ఇప్పుడు దేవదూతలు గురించి రాయబడింది అక్కడ నిచ్చెన వేసి ఉంది, ఎక్కుచు దిగుచు ఉన్నారు అనుంది. అయితే అక్కడ ఏమని ఉండాలంటే దిగుచు ఎక్కుచు అని ఉండాలి, అంతేనా? దేవదూతలు ఎక్కడున్నారు, ఎక్కడుంటారు చెప్పండి? పరలోకంలో ఉంటారు. పరలోకంలో దేవదూతలు ఉన్నప్పుడు ఫస్ట్ దిగటం అనేది ఉంటుందా, ఎక్కటం అనేది ఉంటుందా? ఎక్కటం అనేది ఉంటే ఇప్పుడు భూమి మీద ఈ కోణం ఉంది కాబట్టి ఎక్కుతారు. ఎక్కటం అంటే కింద నుండి ఎక్కడం, ఎక్కటం అంటే కింద నుండి మరి పైన పైకి ఎక్కడం కదా. వాళ్ళు దేవదూతలు కింద ఉన్నారా పైన ఉన్నారా? మరి పైన ఉన్నప్పుడు దిగుచు ఎక్కుచు ఉండిరి అనాలి కదా, దిగుచు ఎక్కుచు ఉండిరి అనాలి కదా. కొంత కాంట్రవర్సియల్గా తీసుకొని ఇక వేరే రకమైనటువంటి వ్యాఖ్యానాలు ఏదో చేస్తుంటారు బయట, తప్పుడు అది అభిప్రాయం. మాట వరుసకి ఏమైనా చెప్పేది ఏంటంటే ఎక్కటం దిగటం అంటారు. అది భూత పదంగా వాడేటువంటి పదం. ఎక్కటం దిగటం అంటే మరి అది ఊత పదంగా వాడుతుంటారు. అంతేగాని ఏదో లాజిక్ ఉందని చెప్పేసి ఆలోచించి దిగాలి కదా ఫస్ట్ అంటే వాళ్ళు దేవదూతలు కాదు ఇంకెవరో అని అనుకుంటున్నారంట. తప్పుడు అది. ఇప్పుడు ఉదాహరణకు టీ టిఫిన్ అంటారు, ఏమంటారు? అంతేనా? టిఫిన్ టీ అంటారా చెప్పండి? టీ టిఫిన్ అంటారా, టిఫిన్ టీ అంటారా? టీ టిఫినేగా అనేది అంటే ముందు టీ తాగి తర్వాత టిఫిన్ చేస్తారని అర్థమా? సాధారణంగా ఎవరు అట్లా చేయరు, ముందు టిఫిన్ తిని తర్వాత టీ తాగుతారు. టిఫిన్ టీ అనాలా? మరి అట్లా అనమే, ఏమంటాం? టీ టిఫిన్ అంటాం. అంటే అది ఊత పదం అట్లా, అంతే. ఎక్కుచు దిగుచు అని చెప్పి అక్కడ యేసుప్రభు వారి దగ్గర కూడా చెప్పబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 51వ వచనంలో చెప్పబడింది. ఏంటంటే ఎక్కటం దిగటం గురించే చెప్పబడింది. అక్కడ కూడా ఎక్కుచు దిగుచు అనే ఉండరు అని రాయబడింది. సరే, ఇక్కడ ఎవరంటే ఉంది అక్కడ దేవుడు నిలిచినటువంటి నిచ్చెన. దేవుడు ఉన్నాడు అక్కడ పైన, దేవుడు ఉంటే దేవదూతలు ఎక్కుతా ఉన్నారు దిగుతా ఉన్నారు. సరే, ఇక్కడ అది ఏందయ్యా అంటే ఎందుకు ఎక్కుతున్నారు, పని లేక ఎక్కుతున్నారా? తిక్కలోడ తిరునాళ్ళ పోయినట్టు ఎక్కుతున్నాడా? తిక్కలోడ ఒకడంట తిరునాళ్ళ పోయాడంట. తిరునాళ్ళ అంటే తెలుసు, తిరునాళ్ళ జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని మరి గుడుల దగ్గర. తిరునాళ్ళ 2-3 రోజులు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఒక గుడి దగ్గర. అయితే ఒక తిక్కలోడు పోయాడంట, అంటే జ్ఞానం లేనోడు పోయి ఏం చేశాడు, అందరు పోతున్నారు కానీ బస్సు ఎక్కి నేను కూడా తిరునాళ్ళకు పోతున్నా అని చెప్పి డబ్బులు తీసుకొని పోయాడు. పోయిన తర్వాత అక్కడ భోగంలోనే చాలామంది పోతున్నారు, ఆ గుడి ఎక్కుతున్న మెట్లు ఎక్కుతున్నారు, కొంతమంది దిగి వస్తున్నారు, కొంతమంది దిగి వస్తున్నారు. ఓహో, తిరునాళ్ళు అంటే ఇదే కావచ్చు అనుకొని వీడు కూడా టక్క 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 మెట్లు ఎక్కటం, మళ్ళీ ఇక్కడ తిరిగి మళ్ళీ మెట్లు దిగి రావటం. తిక్కలోడు తిరునాళ్ళ పోతే ఎక్కాదిగా జరిగిపోయిందంట. మా దగ్గర 3 శాతం అది, తిక్కలోడు తిరునాళ్ళ పోతే ఎక్కటం దిగటం సరిపోయింది అంట. ఇక అది అట్లా అట్లా, ఓహో జనాలందరూ ఎక్కుతున్నారు అంటే ఎక్కాలి, మళ్ళీ వెంటనే దిగి రావాలా. ఈవిడి తిరునాళ్ళకు పోయిందికి అక్కడ చాలా మంది వ్యక్తులు ఉంటారు, ఇంకేదో ఆటలు ఉంటాయి, ఇంకేదో అమ్మేటివి ఉంటాయి, తినేవి ఉంటాయి, ఇంకేదో పాటలు ఉంటాయి, రకరకాల ఏవో ఉంటాయి కదా తిరునాళ్ళు అన్నప్పుడు. ఇవన్నీ చూడకుండా ఇది ఎక్కటం అటుపోయి మళ్ళీ దిగి రావటం, మళ్ళీ ఇటు ఇటు నుంచి రావటం ఎక్కటం దిగటం, ఇదేనేమో అనుకున్నాడంట. అట్లెక్కారా వీళ్ళు, అట్లెక్కి దిగుతున్నారా? కాదు 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 కాదు, దేవదూతలు ఎక్కటం దిగడం అంటే మనది మన యొక్క ప్రార్థనలు. ఇగో ఈ ఏలీములో ప్రార్థన చేసే ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు, మరి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రార్థనలను కొంతమంది పాత్రలను తీసుకొని దేవుడి దగ్గర తీసుకుపోతున్నారు. పైన ఎవరున్నారు? దేవుడున్నాడు. పాత్రలో తీసుకుపోతున్నారు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది అవి పరిశుద్ధుల ప్రార్థనలు, పాత్రలు కుమరించబడ్డాయని అక్కడ రాయబడ్డది ఏంటంటే పరిశుద్ధుల ప్రార్థనలు అవేం రాయబడ్డాయి అంటే దేవదూతలు ఏం చేస్తున్నారు, ఎక్కేవాళ్ళు ఏం చేస్తున్నారు, నీ ప్రార్థన తీసుకుపోతున్నారు. దిగేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రార్థన విని ఇగో పో, నా కుమార్తె అక్కడ ప్రార్థన చేస్తుంది, అగో నా కుమారుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అగో ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, అగో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, అగో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నాడు, అగో మరి విలపిస్తున్నాడు, మొరపెడతా ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, నా చిత్తం కోసం మరి మొరపెడతా ఉన్నాడు, అగో వాక్యం ఇవ్వని ప్రార్థన చేస్తున్నాడు.
మరి ఉద్యోగం ఏమని ప్రార్థన చేస్తున్నాడు, వ్యాపారంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తుంది, మరి చేస్తున్నాడు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు తీసుకొస్తున్నారు ఓకే. ఓ కొంతమంది దూతలారా మీరేం చేయండి, దిగండి. మీరు కొంతమంది ఎక్కుతున్నారు కదా, కొంతమంది దిగుతున్నారు కదా, ఆ దిగే దూతలు నీ మన ఆన్సర్స్ తీసుకొస్తున్నారు, మన ప్రార్థనలకు జవాబులు తీసుకొస్తున్నారు, మనకు వర్తమానాలు తీసుకొస్తున్నారు, మనకు ఉద్యోగాలు తీసుకొస్తున్నారు, మనకి వివాహాలు తీసుకొస్తున్నారు, మనకు ఆశీర్వాదం తీసుకొస్తున్నారు. తీసుకుపోయి ఎక్కేవాళ్ళేమో మనకి తీసుకుపోతున్నారు, మోసుకొని పోతున్నారు దేవుడి దగ్గరికి. ఇది సరే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పైన దేవుడు ఉన్నటువంటి స్థలం, దేవుడు నిలిచినటువంటి నిచ్చెన, దేవుడే ఉన్నటువంటి నిచ్చెన, దాని మీద ఉన్నటువంటి నిచ్చెన, దేవదూతలు ఎక్కటం దిగటం మనం గమనిస్తే మన ప్రార్థనను తీసుకుపోతున్నారు. నువ్వు అనుకుంటున్నావేమో మరి నా ప్రార్థనలో దేవుడు వినట్లేదు, ఆలస్యమవుతుందని. ఒకవేళ ఆలస్యమవుతుందేమో కానీ దేవదూతలు అయితే మన ప్రార్థన తీసుకొని పోతున్నారు. ఆ ఎక్కే దేవదూతలు ఉన్నారు నీకు, నీ ప్రార్థన తీసుకొని పోయేవాళ్ళు దేవుడి దగ్గరకు తీసుకుపోయి దేవుడి దగ్గర ఆర్జీ పెట్టి ఇగో నా కుమారుడు కుమార్తె ఫలానా, మరి మందిరం ఏలింలో ఉండి ఇంటి దగ్గర ఉండి మరి ఈ రూమ్లో ఉండి లేకపోతే ఈ స్థలంలో ఉండి ఇగో ఏడ్చుకుంటూ ఫలానా విషయం ప్రార్థన చేస్తున్నారయ్యా అని నీ ప్రార్థన తీసుకుపోవటానికి మెట్లెక్కే దేవదూతలు ఉన్నారు. దేవుడి దగ్గరకు పోయిన తర్వాత మరి అప్లై అయిన తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత దాన్ని తీసుకురావడానికి కూడా దేవదూతలు ఉన్నారు. వాళ్ళు రాగమట్టే మనం అనుభవిస్తున్నాం, మనం ప్రార్థన చేస్తుంటే తీసుకుపోతున్నారు, తీసుకొచ్చేవాళ్ళు కూడా ఉంటారు. దేవదూతలు ఎక్కటం దిగటం అంటే అదే, వాళ్ళు అందుకే ఎక్కుతున్నారు, ఊక పని లేక ఎక్కలేదు, ఎక్కట్లేదు పని లేక దిగట్లేదు, ఎక్కుచో దిగుచో ఉండిరి అంటే ఇదే పని. మన ప్రార్థన తీసుకుపోవాళ్ళు ప్రియ సోదరుడు ప్రియ సోదరి మధ్యాహ్నం కాల సమయంలో బాధపడవద్దు, కృంగిపోవద్దు, అస్సలు డసిపోవద్దు. యాకోబు నిచ్చిన మనకు చెప్తుంది అదే, యాకోబు నిచ్చిన మనకు నేర్పేటువంటి ఆత్మీయ పాఠం అదే. అయ్యా మరి యాకోబు అంటున్నాడు నా కళ్ళు ఒక నిచ్చిన వానపడది, ఆ నిచ్చిన మీద దేవుడు ఉన్నాడు, మరి అక్కడ ఉండటం వల్ల కొంతమంది దేవదూతలు ఎక్కటం దిగటం కూడా నాకు కనపడ్డది. ఇప్పుడు ఆ నిచ్చిన ఆ ఎక్కే దేవదూతలు ఎక్కటం దిగటం దాని మీద దేవుడు కూర్చోవడం అదంతా నాకు కనపడడం ఎందుకయ్యా అంటే, ఓ యాకోబు నువ్వు భయపడొద్దు, మోసగాడవైనా పాపాత్ముడవైనా అబద్ధికుడవైనా మరి వేషధారువైనా పారిపోయేవాడువైనా మరి నిన్ను దేవుడు వదిలిపెట్టట్లేదు, నీ ప్రార్థన వినటానికి నేను నా దూతలు రెడీగా ఉన్నాం, నేను నా దూతలు రెడీగా ఉన్నామని చెప్పి ప్రభు మరి నిలువెత్తుగా చూపించినటువంటి నిదర్శనం అది. నిన్ను వాడుకోవటానికి తన నీకు సహాయం చేయడానికి భయంలో ఉన్నటువంటి నీకు, టెన్షన్లో ఉన్నటువంటి నీకు, మరి ఏం తోచినటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి నీకు, ఆందోళనతో ఉన్నటువంటి మన పరిస్థితులు మనకు సహాయం చేయడం కోసం ఆయన తన దూతలను వాడుకుంటాడు. కీర్తన గ్రంథంలో ఒక రాయి దగ్గర రాయబడ్డది, మన పాదము మరి రాయి పాదము రాయి తగలకుండా తమ దూతలు తమ చేతులతో నిన్ను ఎత్తిపట్టుకొందురు. నీకు కాలుకు రాయి తగలకుండా నిన్ను కాపాడేది ఆయన దూతలు. అకస్మాత్తుగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదరించి నీ కళ్ళనీళ్ళు తుడిచి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో ఉన్నప్పుడు ఇగో అంటూ నీ చేతిలో కొత్త డబ్బు పెడుతున్నారే వాళ్లే దేవుని దూతలు. అనారోగ్యంతో ఉన్నప్పుడు చేపట్టుకు నడిపిస్తున్నారే వాళ్లే దేవుడు పంపించినటువంటి దూతలు. ఆ దూతల్లాగా మనం ఉండాలి, ఉపయోగపడాలి మనం కూడా దేవుడు కొరకై. కష్టంలో ఉన్నప్పుడు మన కన్నీళ్ళు తుడుస్తున్నారే ఏడవకని చెప్పి మనల్ని ఆదరిస్తున్నారే వాళ్లే దేవుడు పంపినటువంటి దూతలు. ప్రభు కోసం మరి సంఘాన్ని పోషిస్తూ సంరక్షిస్తూ ఆత్మీయమైనటువంటి విధానంలో నడిపిస్తున్నారే దైవ సేవకులైనటువంటి వారు, వారే దేవుని సేవ దేవుని దూతలు. మరి దైవ సేవకులైనటువంటి వారిని కుటుంబాలను మరి పోషిస్తున్నారే విశ్వాసుల కుటుంబాలు, వారే దేవుని సేవకులు. ప్రియ సోదరుడు ప్రియ సోదరి మనకు దేవుడు అలాంటి బాధ్యత ఇచ్చాడు, దేవుని సేవకులంగా దేవుని దూతలంగా మరి అలాంటి బాధ్యత కర్తవ్యం మన మీద ఉంది. అట్లా మోసుకొని పోతూ తీసుకొని వస్తూ ఉండేటువంటి వారంగా ఎట్లా ఉండాలి మనం ఉండాలి. యాకోబుని ఇచ్చిన నేర్పేటువంటి రెండవ విషయం దేవుడు నిలిచిన దేవుడు నిలిచాడు అంటంలో పైన ఉన్నాడు అంటంలో ఏం జరుగుతుంది, దూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు. దేవుడు దూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారంటే నీ ప్రార్థనలకు ఇచ్చి నీ ఏడుపు తుడిచి లేకపోతే మన అనారోగ్యాన్ని దూరపరిచి సహాయం చేయడానికి ఇగో నేనున్నా అంటూ చెప్తున్న ఒక దేవుడు ఉన్నాడు. ఆ నిచ్చెన ద్వారా మాట్లాడుతున్నాడు యాకోబుకి, అట్ట కనపడ్డాడు. యాకోబోను భయపడొద్దు నేనున్నా, నా అవసరమైతే నా దూతలను వాడుకొని నీకు సహాయం చేస్తా అని చెప్పడానికి క్లియర్గా కలలో ఆ దూతలు ఎక్కటం దిగటం కనపడింది. రెండు లక్షణాలు చూసాం కదా. ఇక మూడవది 28వ అధ్యాయం 12వ వచనం
चल 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 దానికొన ఆకాశము నంటెను, ఆకాశము నంటెను, దానికొన ఆకాశం. నిచ్చెనలో ఉన్నటువంటి మూడు లక్షణం ఏంటంటే అది పొడుగాటి నిచ్చెన, పొడుగైన నిచ్చెన అనండి. ఇప్పుడు చెప్పండి, ఒకటేమో నిలుపబడిన నిచ్చెన, కావలసి ఎక్కడి నుండో తీసుకొచ్చి పెట్టబడింది. దీన్ని దీంట్లో ఎవరిని చూసాం మనం చెప్పండి? యేసు ప్రభువుని చూసాం. తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నిలిపాడు దేవుడు కలవర శిలువ మీద, మన కొరకై నిలపబడాడు ఆయన యేసు ప్రభు వారు. ఇక రెండవది, దేవుడు నిలిచినటువంటి మరి అనిచ్చెన, దాని మీద దేవదూతలు ఎక్కటం దిగటం మనకిస్తున్నటువంటి అభయం, లేకపోతే మన ప్రార్థనకు జవాబు, మన మనం మనం వేడుకునేటువంటి ప్రతి దానికి ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలం, మరి ఆ యొక్క నిచ్చెన, దేవుడు నిలిచినటువంటి లక్ష్యం నిచ్చెన. ఇక మూడవదిగా, ఇది పొడుగైన నిచ్చెన అనండి. పొడుగైన నిచ్చెన ఎంత పొడుగుదంటే దాని కొన ఆకాశాన్ని అంటుంది. ఎక్కడైనా మనం చూస్తే నిచ్చెనలు ఎంత పొడుగు ఉంటాయండి? ఒక 10 అడుగులు, 20 ఫీట్స్ ఉంటాయి. మహా అయితే 40 ఉంటాయేమో, ఎవరైనా పెద్దవి చేస్తే 40 అడుగులు ఉంటాయి. అంతేగాని మరి మనం చూస్తూ ఉంటే, బిల్డింగ్స్ చూస్తూ ఉంటే, మరి హైదరాబాద్లో 20 ఫ్లోర్స్, చెన్నైలో అయితే 30-40 ఫ్లోర్స్, ఢిల్లీలో అయితే 50 ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. ఇక ఆ పైన అంటే మన ఇండియాలో లేవు, 50-60 అడుగులు అంతస్తుల కంటే ఎక్కువ. అంటే పోవాలంటే ఇక ఎక్కడో దుబాయో సింగపూరో మలేషియాకో పోవాల్సి ఉంటుంది కదా. అక్కడ ఉన్నాయి 100 అంతస్తులు, 200 అంతస్తులు, 250 అంతస్తులు, అంతస్తులు ఫ్లోర్స్ సరే. అంతేగాని ఆకాశాన్ని అంటే, ఆకాశాన్ని అంటే ఎంత అంటే ఉండదు కదా. బుర్జ్ ఖలీఫా అనేటువంటిది ఒకటి ప్రపంచంలోనే ఎత్తైనటువంటి మరి ఒక కట్టడం, అది దుబాయ్లో ఉందనుకుంటా. సరే, ప్రపంచంలోనే అత్తైనటువంటి ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా అనండి. సరే, అది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి కట్టడం. ఇప్పుడు ఇక్కడ మనం కానీ గమనిస్తే ఆకాశాన్ని అంటింది, ఆకాశాన్ని దాని కొన ఆకాశాన్ని అంటింది, అంత ఎత్తైనటువంటిది. సరే, ఇక్కడ ఈ నిచ్చెన మనకేం నేర్పుతుందంటే, మనం కూడా మన ఆశయాలు కూడా మన ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉండాలని, ఎత్తుగా ఉండాలని, పైకి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన ఉన్నతుడు, ఆయన సింహాసనం ఉన్నతమైనది, ఆయన ఆకాశం ఉన్నతమైనది, ఆయన ఉన్నతమైన స్థలాల్లో 57:16-17 కీర్తన గ్రంథం మరి మహాగణుడు ఆ మాట చదవండి. 57:15-16 యెషయా మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. మహోన్నత అన్నది విడదీస్తారా సంధిని? మహా ప్లస్ ఉన్నత. ఉన్నత ఉన్నతం మామూలు కాదు, మహా ఉన్నత. ఉన్నత అనగానే ఎత్తైన అని అర్థం. ఎట్లండి? ఎత్తైన అని అర్థం. ఉన్నతమైన ఆకాశాన్ని అంటే గమనిస్తే, ఈ మనం కలిగినటువంటి దేవుడు ఉన్నతమైనటువంటి దేవుడు, మహోన్నతుడు, అందరికంటే పైన ఉన్నటువంటి వాడు. మరి సొలొమోను కూడా చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఆకాశమందుండే నువ్వు విని, ఆకాశమందుండి నువ్వే, నువ్వు మా ప్రార్థన విని, ఆకాశమందుండేవాడు, ఆకాశమందు అంటే ఉన్నతమైనటువంటి వాడు ఆయన, పైన ఉన్నటువంటి వాడు. కింద ఉన్నటువంటి దేవుడు కాదు మన దేవుడు, కిందివాడు కాదు ఆయన, పైవాడు. అందరికంటే మిక్కిలి హెచ్చైనటువంటి నామం, అన్ని నామముల కంటే
మరి అపొస్తల కార్యం 4:12 మరి ఎవరి వలన నువ్వు రక్షణ కలగదు? ఇవన్నీ ఆకాశం కింద ఉన్న నామాలే. ఆకాశ మహాకాశాలు పట్టుచేళ్ళినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశాల కంటే ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటిది దేవుని యొక్క స్థాయి అది. పైవాడు అందరికంటే ఉన్నటువంటి వాడు దేవుడు తప్ప, మన దేవుడు తప్ప, లేదా యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడు తప్ప అంత ఉన్నతమైనటువంటి దేవుడు ఎక్కడ లేడు. ఒక ఆమె బైబిల్ తీసుకొని అంటే వాళ్ళ ఆమె బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి ఆమె, వాళ్ళ కొడుకులు పూజారులుగా ఉన్నారంట. అయితే యేసుప్రభు ఈమెను దర్శించి ఒకరోజు బైబిల్ కొనుక్కొని పోయి మరి చదువుకున్న తర్వాత వాళ్ళ గ్రంథాలు ఉంటాయి కదా, ఆ గ్రంథాల మీద పెట్టిందంట. చదువుకున్న తర్వాత అయిపోయిన తర్వాత పెడితే మరి గ్రంథాల మీద పెడితే పెట్టి సంతోషపడుతుంది. దేవుడు బైబిల్ గ్రంథం చూడు అన్ని గ్రంథాల కంటే పైన ఉందని. వాళ్ళ కొడుకు వచ్చి చూసి, ఏందమ్మా ఇదంటే, అరే అంతకంటే ఘనమైనటువంటి గ్రంథం ఇంకోటి ఏమీ లేదు, ఇదే అన్ని గ్రంథాల కంటే గ్రంథరాజ్యం, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది అన్న గ్రంథాల కంటే పైన ఉన్నటువంటి గ్రంథం ఉండాలి కాబట్టి అటు పెట్టానంటే ఆయన తీసి పుస్తకం తీసి మధ్యలో పెట్టాడట. మధ్యలో పెడితే ఈ గ్రంథమే అన్ని గ్రంథాలకు, మరి అటు ఏ గ్రంథం ఏదున్నా అన్నిటికీ మధ్యలో ఉండి మరి సంపూర్ణంగా పోషణిచ్చే గ్రంథం అని చెప్పి అప్పుడు చెప్పిందంట. ఈ ముసలిది పైన పెడితే అట్టన్నది, కింద మధ్యలో పెడితేనే ఎట్లా ఉంటుందని తీసి కింద పెట్టాడట. కింద పెడితే అన్ని పుస్తకాల కింద పెడితే ఈ గ్రంథమే అన్నిటికీ పునాది, ఇదే బలం ఇచ్చేటువంటి మరి బలమైనటువంటి పునాది. ఈ గ్రంథం మీదనే అన్నీ ఆధారపడ్డాయి, ఈ గ్రంథంలో నుండి అన్నీ వచ్చాయి, ఈ గ్రంథమే అందరికీ అందరి మనుషులకి మరి మూల కారణం. అట్నే ఉంచయ్యా, ఆ గ్రంథాలన్నీ గట్టిగా బలంగా ఉండాలంటే కింద ఎవరు ఉండాలి? బైబిల్ ఉండాలి. అంటే మళ్ళీ కోపం వచ్చి తీసి పైన పెట్టిందంట. అదే కరెక్ట్ ప్లేసు, అట్లనే ఉంచు, ఇది ఉన్నతమైనటువంటి గ్రంథం, దీన్ని మించినటువంటిది ఏమీ లేదు. సరే, విషయం ఏంటంటే దేవుని నామం అలాంటిది, ఆయన ఉండేటువంటి స్థలం అలాంటిది, పైన ఉండేటువంటి దేవుడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనల్ని సమీపిస్తున్నటువంటి తరుణంలో దానికి కొన ఆకాశాన్ని అంత పెద్ద నిచ్చినది, అంటే అది అది చెప్తున్నటువంటి మూడో లక్షణం ఏంటంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం కలిగి ఉన్నటువంటి దేవుడు అంత పెద్ద దేవుడు, అంత పైన ఉన్నవాడు, అన్ని నామముల కంటే పైన మరి ఉన్నతమైనటువంటి నామము, మరి సర్వనామాల్లో శ్రేష్టమైనటువంటి నామం కలిగినటువంటి వాడు. మరి అన్ని నామముల నామములకు పైని కలదు ఉన్నతం మగు యేసుని నామం, అన్ని నామములకు పైని కలదు ఉన్నతం మగు యేసుని నామం. అన్ని నామాలకు పైనుంది ఉన్నతమైనటువంటి యేసునామం. మనం కలిగినటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు, పైన ఉన్నటువంటి దేవుడు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవుడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తులను బట్టి పూజనీయుడవు, పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడెవడు? ఎవరు లేరయ్యా వేల్పులలో నీ వంటి వాళ్ళు ఎవరు? ఎవరు లేరయ్యా? వేల్పులు అంటే తెలుసు కదా దేవుళ్ళని, గ్రామ వేల్పు, ఇల వేల్పు, రకరకాల వేల్పులు ఉంటారన్నమాట. అలాంటి వేల్పులలో ఆయన మించినవాడు, ఆయన కంటే మహనీయుడు, ఆయన లాంటి పరిశుద్ధుడు ఎవరు లేరు. ఉన్నతమైనటువంటి దేవుడు, పైన ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఒక మధ్యాహ్న కాల సమయంలో అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం, అలాంటి నిచ్చెన మనం కలిగి ఉన్నాం. అలాంటి నిచ్చెన యాకోబు కనపడదు, ఆకాశాన్నంటే నిచ్చిన, పొడుగైన, పెద్దదైన, ఉన్నతమైన, ఎత్తుగా ఉండే నిచ్చెన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు నేర్పేది ఏంటంటే, నువ్వు అలా ఉన్నావా? నువ్వు ఉన్నతంగా ఉన్నావా? నువ్వు క్రింది ఆశలతో ఉన్నావా? నువ్వు క్రింది వైపు చూస్తా ఉన్నావా? దావీదు కిందికి చూశాడు కదా, పైకి చూడలే, పక్కకు చూడలే, కిందికి కదా.
మేడ మీద సంచరించచ్చు. మేడ ఉంటుందన్నమాట, రెండో సమయం పదకొండో అధ్యాయం రెండో సమయాలు పదకొండు రెండు. ఒకనొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచు పైనుండి చూస్తుండగా, ఈ మాట గమనించండి, ఇక పైనుండి చూస్తున్నాడు అంటే ఎక్కడికి చూస్తున్నాడు, కిందకి చూస్తున్నాడు కదా, కిందకు చూసే స్వభావం ఇది, పంది స్వభావం. ఏం స్వభావం ఇది? పందికి ఆ మెడ నిర్మాణం అది ఎప్పుడు పైకి చూడలేదు. పందికి ఉండేటువంటి మెడ నిర్మాణం అది కిందికి చూసేటువంటి స్వభావం. ఎవరో ఒక ఆయన అడిగాడంట, పంది పంది పరలోకానికి వస్తావా అని అడిగితే అక్కడ బ్రతకుంటుంటుందా అని అడిగిందండి. పరలోకానికి వస్తావా అంటే పంది పంది పరలోకానికి వస్తావా అంటే అక్కడ బ్రతకుంటుందా అని అడిగిందంట. ఇప్పుడు పరలోకానికి పోయిన దానికి ఏం కావాలా? బురద కావాలి అంటే కింది సూపులు, కింది మాటలు, కింది విషయాలు. మా పెళ్ళి కాకముందు ఎబ్రోన్లో ఉన్నప్పుడు ఒకసారి మా ఇంటికి పోయిన, మా అక్క వాళ్ళ ఇంటికి పోయిన, మా రెండో ఒక కొడుకు వాడు ఐస్ ఒక స్వీట్ ఆయన వచ్చాడు, జాంగిరి తెలుసు కదా ఎర్రది. సరే వాడు వచ్చి అమ్ముతూ ఉంటే నేను ఒకడు వాడికి ఇవ్వని చెప్పిన, ఇంట్లో ఉండి అతను అతనితో వాడికి ఒకటి ఇవ్వని చెప్పిన. ఆ రోజుల్లోనూ ఐదో 10 రూపాయలు ఉంటారు, ఒకటి పెద్దగా ఉంటారు కొంచెం. సరే అయితే వాడికి ఇచ్చిన తర్వాత నేను డబ్బులు ఇచ్చేలోపు దగ్గర పోయి అతనితో మాట్లాడి రెండు మాటలు మాట్లాడి చూసే లోపులో వాడి చేతిలో అది లేదు, కింద పడ్డది, జాంగిరి కింద పడ్డది. మరి అది ఎట్లా పడ్డదంటే మొత్తం మట్టి అంటింది, అంటే రెండు స్టెప్పులు వేసిందేమో కింద పడి ఇక్కడ అంటింది ఇక్కడ అంటింది. సరే మురిగ్గా ఉంది, అయ్యి నాకు బాధ అనిపించింది, అయ్యో అల్లుడు వాడికి ఏదో తింటాడనుకుంటే కింద పడేసుకోవడం అట్టండి. సరే వద్దులే అని మరి అన్న ఇంకోటి అన్న అంటే సరే ఆయన రెడీ అయ్యండి ఇవ్వడానికి. అయితే వాడు నేను అతనికి వెళ్ళి చూస్తుంటా, చూసిన తర్వాత వీడి వైపు చూస్తే చెయ్యి ఎడం చేయమో వెనకుంది, ఈ చెయ్యి చాపిండు, కుడి చెయ్యి చాపిండు, ఎడం చేయమో వెనకుంది, వెనక చూద్దును కదా అది ఏంటి, పడిపోయిన జాంగిరి వాడు తీసుకొని ఇది పెట్టుకున్నాడు. అరే అది వద్దు, నీకు అది వద్దనే కదా నేను వేరేది ఇప్పించేది, నీకు అది వద్దనే కదా మట్టంటిందని పడిపోయిందనే కదా వేరేది కొనిపించేది అంటే కొనిపించేది, నా ఉద్దేశం అదే కదా వాడు తినలేడని. ఇప్పుడు వీడికి ఏం కావాలి? రెండు కావాలి, మట్టంటింది కావాలి, కొత్తది కావాలి. మనం అట్లుంటాం, మన స్వభావం అట్లాంటిది, మానవ స్వభావం. అప్పుడే నాకు అర్థమైంది మనిషి స్వభావం అంటే దేవుడు నరుని హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అంటే ఇదే కావచ్చు. మరి చెడు కావాలా మంచి కావాలా, అది కావాలి ఇది కావాలా, అవ కావాలి, పరలోకం కావాలి, మన అనరే వద్దా, అది వద్దు కదా. విషయం ఏంటంటే మనం కింది వారు, అది వద్దు, నువ్వు అది తీసుకుంటే నేను ఇంకోటి ఇప్పను అన్న ఆపు అన్న ఇయ్యొద్దు. వాడు అది వద్దు ఇంకోటి తీసుకో అంటే వాడు ఏడుస్తుండే ఇక, కింద వాడు కొట్టుకుంటుండే ఇక, వాడికి మాట్లాడుతుంది ఇక, కింద పడి బొరలాడుతుండే నాకు ఇది కూడా కావాలని. అరే అది పరేరా వేరేది కొనిస్తా అంటే ఇంటలేడు, అంటే మనిషి అన్నవాడు అట్లా ఉంటాడు పాపాత్ముడు. వీడు దానికి మట్టంటింది కాక నేను వేరేది మంచిది కొత్తది కొనిస్తాంటే వీడు మట్టిలో బండుకొని కింద పడి ఏడుస్తున్నాడు, నాకు ఇది కూడా కావాలి, అది ఇప్పిస్తావా ఇప్పి ఇవ్వాలి, నేను ఇది ఇప్పిను, నేను ఇది భారేను, ఇది పడేయను, అది కూడా కావాలి నాక, వీడు మట్టిలో బొర్లుతున్నాడు. మళ్ళా విషయం మనం అట్లా ఉంటాం, వద్దు. మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మాట్లాడేది ఏంటంటే నీ ఆలోచనలు ఎట్లున్నాయి, పైకున్నాయా కిందికున్నాయా, ఏం చూస్తున్నావు, లోక సంబంధమైనటువంటి వాటిని బేస్ చేసుకొని. ఈ లోకం కాలం మటుకే మనం ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారమైతే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా దౌర్భాగ్యులమగుదము. అపొస్తలుడైన పౌలు చాలా బాధతో చెప్పినటువంటి ఈ మాట
భౌతికమైనటువంటి విషయాలు, లోక సంబంధమైనటువంటి విషయాలు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, వీటి మీదనే మన 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 ఆలోచన, మన మన తలంపులు, లేకపోతే మన జీవితం అంతా ఆధారపడి ఉంటే మరి పరలోకానికి ఎట్లా పోతాం? మనము మన పౌరసత్వం ఇక్కడ లేదు, మనం ఈ భూలోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, వీఆర్ బిలాంగ్స్ టు మరి హెవెన్, మన పరలోకానికి సంబంధించినటువంటి వారం. ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి వాటి విషయం, వాటి మీద మనకు మనసు ఉండకూడదు. శరీర విషయముల మీద మనసు ఉంచకుడి, భూమి మీద ఉన్న వాటి మీద మీ మనసు ఉంచకుడి. యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట, మన ఆలోచన, మన యొక్క తలంపులు ఏకాడికి మనం ఎట్లుండాలంటే మా పైనున్న వాటినే వెదకుడి. అంతేనా? మీరు క్రీస్తుతో కూడా లేప కొలసే పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకునుకుడి. సరే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధన, ఈరోజు నా ఆరాధనకు వచ్చినాం. బలవర్తమానంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి యాకోబునిచ్చిన అనేటువంటిది మనకు నేర్పేది ఏంటంటే, మన యొక్క అది ఉన్నతమైనది అని చూసుకున్నాం, దానికి ఉన్న ఆకాశాన్ని అంటిదని చూసుకున్నాం. అంటే పై విషయాలు, పైది కదా, పై వారం మనం. అందుకని క్లియర్గా ఉంది ఇక్కడ, పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకునుడి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. మీరు క్రీస్తు కూడా మూడో వచనం స్టార్టింగ్ లైన్, మూడో అధ్యాయం స్టార్టింగ్ లైన్, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. పై వాటి మీదనే మనం లక్ష్యం ఉంచాలి. మనం పై వాళ్ళం, కింద వాళ్ళం కాదు. పైనున్న పౌరసత్వం, మనం ఈ లోక సంబంధమైనటువంటి వారం కాదు, మనం పరలోక సంబంధమైనటువంటి వారం. మన ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, తలంపులు ప్రతిగా లేస్తే పరలోకానికి సంబంధించింది ఉండాలి. ఈ భూలోకంలో జీవన విధానంలో ఏదో ఒక పని చేసుకొని, ఏదో ఒక ఉద్యోగమో, ఏ కూలి పనో ఏదో చేసుకొని కడుపుకు తిని మరి చేయొద్దని అని ఏ దేవుడు చెప్పడు? బైబిల్ అసలు చెప్పదు ఇది వద్దనట్లేదు. ఇది ఎందుకంటే బతకాలి కదా ఈ భూమి మీద. బట్ మన ఆలోచన మొత్తం, మన టార్గెట్ అంతా ఆ పైనున్న వాటి మీద ఉండాలా. మన రాజ్యం అది, మన ఇల్లు అక్కడ, మన స్థలం అక్కడ, మన పౌరసత్వం అక్కడ, మనం ఉండేది అక్కడ, మన నీళ్ళు అక్కడ, మన ఆహారం అక్కడ, మనం ఊపిరి పీల్చేది అక్కడ. దాని కొరకై ఎప్పుడెప్పుడు పోవాలా, ఎప్పుడెప్పుడు అక్కడ అది అనుభవించాలా, అది టార్గెట్. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? ఒక లోక సంబంధమైనటువంటి వాశిష్యాల మీద ఉన్నాయేమో, ఉండొద్దని నేను అనట్లేదు. ఈ లోకంలో బతకటానికి కావలసినంతగానే ఉండాలి, కానీ పూర్తిగా ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదనే మనం మనసు ఉంచుకోవద్దు. మన మనస్సు, మనం క్రీస్తు కూడా లేపబడిన వారం కాబట్టి మనం మృతులైనటువంటి వారం కాదు, భూ సంబంధమైనటువంటి వారం కాదు. కాబట్టి పైనున్న వాటి మీద పరలోక పౌరసత్వం, పరలోక అధికారం, పరలోకంలో స్థలం, పరలోకంలో నీళ్ళు, పరలోకంలో ఆహారం, పరలోకంలో ఇల్లు, పరలోకంలో కుర్చీ, పరలోకంలో విశ్రాంతి, ఇది టోటల్గా అక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి వారంగా మనం నడుచుకోవాలి. మన ఆలోచనలు అవి ఉండాలి, దేశం దగ్గర నుండి పైనున్న వాటి మీద మనకు ఉండాలి కదా. పైవాటిని అంటే దాని అర్థం, పౌలు గారు కూడా అంటాడు కదా, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచ్చు అంటాడు కదా. కాబట్టి మన టార్గెట్, మన ఆలోచనలు, మన మనస్సంతా పరలోకానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉండాలి. ఉన్నాయా? ఉంటున్నాయా? ఏకాడికి లోక సంబంధమైనటువంటి విధానంలో లేకాడికి మరి ఎప్పటికీ ఏదో ఒక మరి ప్రతిరోజు ప్రతి క్షణం ఈ లోక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి విధానంలోనే మన మనసులు కొట్లాడుతూ ఉంటాయి. కానీ ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, పరలోక సంబంధమైనటువంటి వాటి మీద, హెచ్చు వాటి మీద, తగ్గు వాటి మీద మనసు పెట్టకూడదు. అంతేనా? ఆ మాట ఉందా? ఇంకొక దగ్గర ఉంటుంది అన్నమాట, హెచ్చు వాటి యందు
ఇంకొక దగ్గర ఉంటుంది అది. హెచ్చువాటి అందు మరి లక్ష్యం చాలా తక్కువ తక్కువాటి మీద కాదు. సరే, ఈ నిచ్చెన మనకు నేర్పేది అది. అయ్యా నా నా కొన ఆకాశాన్ని అంటింది, అంటే అంత ఉన్నతంగా ఉన్నాయి నా ఆలోచనలు. మరి మీ ఆలోచనలు ఎట్లున్నాయి? నీ ఆలోచన ఎట్టుంది? మా రెండో అన్న పెళ్లి చేయడానికి 5 పైసలు మా నాన్న చేతిలో లేనప్పుడు, మా నాన్న చేతిలో లేకపోతే మా పెదనాన్న కూతురు వాళ్ళు కలిసి లిస్ట్ రాసుకుంటున్నారు. తెల్లారి పెళ్ళి, ఒక్క సామాన్ ఎలా బట్టలు కూడా తెచ్చుకోలేదు ఆ రోజుల్లో. నేను పుట్టక ముందు మా పెద్దన్న పెళ్ళి అయింది. ఆ టైంలో 30 ఇయర్స్ బ్యాక్ ఒక సిచ్యువేషన్ ఎట్లుంటుంది, పెళ్ళికి మరి పూర్తిగా దేవుడి మీద అనుకున్నాయని ఆయన, ఆసుపాసులు ఏమనేది ఏం సంపాదించలేదు కూడా, అలాంటి ఆలోచన ఇప్పటికీ లేదు ఆయనకి. సరే, అయితే లిస్ట్ రాసుకుంటున్నారు. మా పెదాని కూతురు భాగ్యం అని అక్కడ కడప జిల్లాలో సేవ చేస్తున్నారు, ఆమెకు పెళ్లి కాలే. అయితే ఈ బాబాయి కూతురు రేపు పెళ్ళికి లిస్ట్ రాసుకుంటున్నారు. ఈయన చేతిలో 1 రూపాయి లేదు. మా పెదనాన్న అక్కడక్కడ పోకుంటా నడుచుకుంటా చూడు అందరిని పిలిచి ఆ తండ్రి కొడుకు తండ్రి పెట్ట చూడండి పిచ్చోళ్ళు అయ్యారు, వీడేమో పెళ్లి గురిపించి ఏం పట్టించుకోవట్లేదు, పెళ్లి కుదిరింది అంత అయిపోయింది, రేపు మ్యారేజ్ చేయాలి, ఇంట్లోకి ఒక్క ఏమీ లేదు, ఒక్క చిన్న వస్తువు కూడా లేదు. ఎట్లా అంటే మరి అరే కనీసం సాంబార్తోనైనా పెట్టండి, ఆ రోజుల్లో పప్పన్నం అనేవాళ్ళు కదా, సరే పప్పు భోజనం అనేది చేసి పెట్టండి అంటే ఈయన అన్నాడంట, అన్న పప్పు భోజనం కాదు కానీ మరి మటన్తో పెడదామన్న. అది మామూలు దానికే లేదా, నీకాడ మరి ఎంత డబ్బులు ఉన్నాయి నీకాడ నీ దగ్గర అని అడిగి, ఏమీ లేవు తెలుసు కదా వాళ్ళకి కాబట్టి ఏమీ లేవు, కానీ ఈయన ఏమంటున్నాడు మటన్తో పెడదామంటున్నా. సరే, జరిగింది ఏంటంటే దేవుడు కృపను బట్టి అట్లనే అటు జరిగిందంట, నాకు కూడా తెలవ చెప్తుంటే విన్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తగ్గువాటి కింద మీద కాకుండా హెచ్చు వాటి ఎందు మీ మనసును చుడి. మన దేవుడు ఉన్నతుడు, ఆయన నిన్ను నన్ను కోరుకున్నది కూడా ఉన్నతమైనటువంటి విషయాలు, ఉన్నతమైనటువంటి విధానంలో మనం ఆ యొక్క ఏంటి టార్గెట్ సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. నా 10th క్లాసులో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్లో చదివి దాదాపుగా 2004లో రెండు తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్లో నేను ఫస్ట్ స్టేట్లోనే 94 మార్క్స్, అంటే 95 వచ్చినాయిలే కానీ అది శ్రీ చైతన్యంలో ఎవరికో వచ్చినాయి, అది ప్రైవేట్ స్కూల్ వాడు కదా ఒకటే మార్క్ ఎక్కువ గవర్నమెంట్ స్కూళ్ళలో. సరే, విషయం ఏంటంటే 10th క్లాస్లో ఫస్ట్ 9th అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంగ్లీష్ సార్ వచ్చి మీ టార్గెట్స్ ఏంటంటే ఒకళ్ళని క్లాస్ ఫస్ట్ రావాలని, ఒకళ్ళు పోయిన సంవత్సరం వచ్చిన మార్కులు నాకు రావాలని ఇంకేదో చెప్తున్నారు. మరి నీదేంది అన్నప్పుడు నాదేమనుకున్నానంటే నేను చెప్పింది ఏంటంటే ఇంగ్లీష్లో మరి నేను మన డిస్టిక్ వరకు టాపర్గా ఉండాలనుకుంటున్నా సార్, నాకు ఎలాగ చెప్పినా దేవుడు ఏమో స్టేట్లోనే ఇచ్చాడు, కావాలంటే సెర్చ్ చేసుకోండి. సరే, విషయం ఏంటంటే హెచ్చు వాటి ఎందు మనసు ఉంచాలి, కింద వాటి ఎందు కాదు. మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సోదరుడు నిచ్చెన, యాకోబు నిచ్చెన మనకు నేర్పుతున్నది ఏంటంటే దాని కొన్ని ఆకాశాన్ని అంటుతుంది. 3 లక్షణాలు చూసాం. 1, అమ్మా నిలుపబడిన నిరీక్షణ. 2, దేవుడు నిలబడిన నిరీక్షణ. 3, పొడవైన నిచ్చెన. ఇక 4 చూద్దామా. ఆదికాండము 28:12, భూమి మీద నిలుపబడి ఉండెను దాని కొన ఆకాశమున. ఇది భూమి మీద ఒక కొన, ఆకాశం మీద ఒక కొన. ఈ యొక్క నిచ్చెన యొక్క కింద భాగము ఒక కొన మీద భూమి మీద, పై భాగమేమో ఆకాశాన్ని. ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు అంటే ఆకాశాన్ని భూమిని
కలిపిననిచ్చెన అనండి అనండి కలిపిననిచ్చెన. దేన్ని దేన్ని కలిపింది? ఆకాశాన్ని భూమిని. ఒక కొన కింద భూమి మీద ఉంది, ఒక కొన ఆకాశాన్ని అంటింది. ఇప్పుడు ఆకాశాన్ని భూమిని కలిపిననిచ్చెన, కలిపేనిచ్చెన. నిచ్చెన స్వభావం అది. ఏ నిచ్చెనైనా చూసుకోండి, ఆ నిచ్చెన చేసే పని ఏందయ్య అంటే అది కలుపుతుంది. ఒకవేళ చెట్టు కేసామంటే కింద నుంచి పై చెట్టును కలుపుతుంది అనమాట. ఒకవేళ డాబా మీదకి మీద మీదకి వేసామనుకోండి, అక్కడికి ఇక్కడికి భూమి మీద ఉన్న వ్యక్తిని అక్కడ కలుపుద్ది. దీని నిచ్చెన యొక్క లక్షణం కలిపే లక్షణం. మనం కూడా కలిపేటువంటి వారంగా ఉండాలా? విడగొట్టేటువంటి వారంగా ఉండొద్దు. సూదిలాగా ఉండాలా? కలిపే వారంగా కత్తెరలాగా ఉండొద్దు. అర్థమైందా ప్రియ సోదరుడా, ప్రియ సోదరి? ఈ మధ్యన కల సమయంలో ఈ నిచ్చెన మాట్లాడేటువంటి నాలుగో లక్షణం ఏందయ్యా అంటే కలిపే నిచ్చెన, కలిపిన నిచ్చెన. సాక్షాత్తు ఆకాశాన్ని భూమిని, ఎంతో దూరం ఇది, ఎంతో ఎడమిది కదా. యేసు ప్రభు పాపాల గురించి చెప్తూ ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత దూరం చేసేసాను అంటాడు. అంటే ఇక చెప్పదలుచుకుంటే ఇక ఆకాశం భూమి అంత అని చెప్తుంటారన్నమాట. ఎంతో ఎడమిది, అంత ఎడాన్ని కూడా కలిపింది ఈ నిచ్చెన. ఏలీముకి వచ్చేటువంటి నిచ్చెన, ఆత్మీయమైనటువంటి నిచ్చెనగా మనం అట్లున్నామా? మన స్వభావం అలాగా ఉందా? కలుపుతున్నావా? కలుపుతున్నామా? సూదిలాగా. సూది ఏం చేస్తుంది? చినిగిపోయిన విడిపోయిన రెండు బట్టలను కలుపుద్ది అది. అవును, కుడతారు దాన్ని. కుట్టే వారంగా ఉండాలి. కానీ కత్తెర ఏం చేస్తుంది? దగ్గరకు ఉన్నటువంటి వాటిని విడిదీస్తుంది. మనం కూడా గోడలాగుండొద్దు, బ్రిడ్జిలాగుండాలి. ఒక క్రైస్తవుడు వంతెన, వంతెన అంటే కింద ఉంటుంది మెట్లు, నిచ్చెన అంటే పైకి ఉంటుంది. అదే తేడా. దాన్ని కూడా నిచ్చెన అనొచ్చు. ఏది బ్రిడ్జిని కూడా నిచ్చెన అనొచ్చు. ఎందుకనొచ్చు? యువతలోనే అవతల కలుపుద్ది, అవతలలోనే యువతల కలుపుద్ది అది. మనము బ్రిడ్జెస్ వేయాలి, నాట్ వాల్స్. క్రైస్తవుడు గోడలు కట్టేవాళ్ళలాగా ఉండొద్దు. క్రైస్తవరాలు గోడలు కట్టే వ్యక్తిగా ఉండొద్దు, బ్రిడ్జిలు వేసే వ్యక్తిలాగా ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు బ్రిడ్జిలు కడుతున్నావా, గోడలు కడుతున్నావా? గోడలు అంటే ఏంటి? వేరుబంధం. మీది మీది, మాది మాది, నీది నీది, నాది నాది, మీకు మీకు, మాకు మాకు, మీరు మీది మీదే, మాది మాదే, ఇట్లా. నో, గోడలు కాదు ఉండాల్సింది క్రైస్తవ సంఘంలో, సమాజంలో, క్రైస్తవ జీవితంలో. బ్రిడ్జెస్ వంతెన ఉండాలి. అవతలలోళ్ళు అవతలకు రావడానికి వంతెనలు కట్టు. అవసరత వంతెనగా నువ్వు ఉండు, నిచ్చెనలాగా నువ్వు ఉండు. ఆకాశానికి భూమికి మధ్యలో మరి రెండింటిని కలిపినటువంటి నిచ్చెన సాక్షాత్తు ఎవరిలో చూడవచ్చు? ఈ లక్షణాన్ని యేసు ప్రభువులోనే కలిపే లక్షణం, కలిపే గుణం నీ దగ్గర ఉందా? సమాధానపరచాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరని రాయబడుతుంది అన్నమాట. సమాధానపరచడం ఇద్దరు, కొంతమంది ఎవరికైనా ఏదైనా వివాదం ఉండి ఒకరికి గొడవ అయితే మధ్యలో ఉండవలది ఎక్కువ అవుతుంది, తెలుసు కదా. ప్రతి దాంట్లో ఈ మధ్యలో ఉండవలదే బాధ. అళ్ళు మంచోళ్ళు, ఇళ్ళు మంచోళ్ళే, మధ్యలో ఉంటే పుల్లలు పెడతారే వాళ్ళది, వాళ్ళది మసాలేసి ఇంకా ఎడం చేయాలని, ఇంకా గొడవలు పెంచాలని మండుతున్నటువంటి దాని మీద ఆజ్యం పోసి నుప్పుల మీద పెట్రోల్ పోసే మనుషులు ఉంటారే, వాళ్ళ వల్లనే మరి సమస్య అంత. ఎక్కడైనా ఏ ఊర్లోనైనా ప్రపంచంలో ఎక్కడికి పోయినా మా మధ్యలో కలపకుండా ఉండేటువంటి ఆజ్యం పోసి, అంటే ఆజ్యం అంటే ఏంటంటే పూజారి గారు హోమగుండం పెట్టుకొని దాంట్లో నెయ్యి పోస్తుంటాడు. ఇంత పొడుగు గంట ఒకటి తీసుకొని ఆ మంట మండుతుంటుంది హోమగుండంలో, ఏదో ఒకటి చదువుకుంటా ఆ 5 నిమిషాలకు ఒకసారి పోతుండాల, లేకపోతే అది ఆరిపోద్ది. నిప్పుకు ఆజ్యం పోయడం అంటే అదే. సరే, అయితే మండుతున్న దాన్ని ఆరిపోకుండా మండించడం. మనం అట్లా ఉండొద్దు. సమాధానపరచాల, సహవాసం కలిగి ఉండాల. మధ్యాహ్న కాల సమయంలో నిచ్చెన ఏం చేస్తుంది? ఆకాశాన్ని భూమిని కలిపింది. దీని కొన భూమి మీద ఉంది, ఒక కొన ఆకాశాన్ని అంటింది. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిచ్చెనలాగా ఉన్నావా? ఆకాశాన్ని భూమిని కలిపేటువంటి నిచ్చెనలాగా ఉన్నావా? ఏడదీసే నిచ్చెనలా, మరి మరి కత్తెరలాగనో లేకపోతే గోడలాగనో ఉన్నావా? ఉండొద్దు. సమాధానపరచ,
సమాధానపరచు. అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, మామలు కావచ్చు, అల్లుడు మరి బామర్దులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏదన్నా ఒక వివాదం ఉందంటే మరి కలిపేటువంటి వారంగా ఎవరైనా మరి అటు ఇటుగా ఉన్నారంటే కలిపేటువంటి మనసు ఉండాలా, జాయింట్ చేసే బుద్ధి ఉండాలా, కలిపే స్వభావం ఉండాలా మనకి. అంతేగాని అది ఆధారం చేసుకొని ఇంకా మరి దూరం చేసేటువంటి స్వభావం, ఇంకా మంట పెట్టేటువంటి స్వభావం, ఇంకా వేరుబంధం చేసేటువంటి స్వభావం, ఇంకా ఆ విషయాన్ని పెద్దది చేసే స్వభావం ఏ క్రైస్తవుల్లో ఉండకూడదు. మనం అట్లా ఉండకూడదు. దేవుడు అది కోరుకోలేదు. దేవుడు ఏం కోరుకున్నాడంటే సమాధానపరుచువారు ధనిలు. ధన్యతల్లో 8 ధన్యతల్లో ఒక ధన్యత అది. ఎవరు ధనిలయ్యా? ఎవరు ధనిలు? సమాధానపరిచేవారు ధనిలు. అసమాధానంగా ఉన్నటువంటి ఒక ఇరుపక్షాల వారిని మధ్యలో వచ్చి సమాధానపరిచేవాడు ధనియుడు. దేవుడు అట్లా కోరుతున్నాడు. చేస్తున్నామా మధ్యాహ్నకాల సమయంలో? అది సాక్షాత్ ఈ లక్షణాన్ని యేసు ప్రభువులోకి చూడవచ్చు. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆ క్రిస్మస్ అదే. ఆ క్రిస్మస్ మనకు నేర్పింది అదే. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి మరి ఆ దేవుణ్ణి పై భూమిని కలిపాడు. అందుకని ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక పాట రాశాడు క్రిస్మస్ గురించి. ఏం పాట అది? అదేం ఆకాశంలో భూమికి మధ్య విరాలాడుచున్నాం అనేదేమో శ్రమలకు. నింగికి నేలకు నిచ్చెన వేసిన పండుగ. సోషల్ మీడియాలో చూసుకోవచ్చు, యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటుంది అన్నమాట. నింగికి నేలకు నిచ్చెన వేసిన పండుగ. ఏ పండుగ? క్రిస్మస్ పండుగ. ఆ నింగి నేల ఈ రెండింటిని కలిపింది అనగా యేసుప్రభువారి మధ్యలోకి వచ్చాడు. అసమాధానంగా ఉన్నటువంటి దేవుడితో దూరం అయిపోయినటువంటి ఈ పాపిని, ఆ తండ్రిని, ఇద్దరిని కలిపినటువంటి పండుగ మరి క్రిస్మస్ పండుగ. యేసుప్రభువారే ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి నిచ్చెన. మన ఉభయులను ఏకము చేశాను, మనకు మధ్యగా ఉన్నటువంటి గోడను పడగొట్టెను, ఆ యొక్క అడ్డుతెరను చింపివేసి మనకు దేవుడితో సిలువ రక్తం చేత సంధి చేసి దేవుడితో మనలను సమాధానపరిచెను. రోమపత్రిక 5వ అధ్యాయం మొదట వచ్చినవా? దేవుడితో మనలను సమాధానపరి ఈ సమాధాన స్థితి కలిగి ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము అంటాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మీ సోదరుడు బాలను సమీపిస్తున్నటువంటి నీతనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు కలిపేటువంటి నిచ్చెనలాగా ఉండాలి. ఎవరైనా సరే కలిపి చూడు, కలిపి చూడు. మనకు అలాంటి లక్షణం ఉండాలి. యేసుప్రభువారి మరణం కూడా హేరోదు పిలాతు మాట్లాడుకోరంట, కానీ యేసుప్రభు సిలువ వేయబడిన రోజు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. బైబిల్లో ఎట్లుంది? అప్పటిదాకా వాళ్ళిద్దరు శత్రువులు, ఇప్పుడు మిత్రులు అయ్యారని రాయబడింది. అబ్నేరు కూడా ఇజ్రాయేల్ ప్రజల్ని మరి సౌలు కుటుంబాన్ని దావీదుని కలపడానికి ప్రయత్నం చేశాడు, కలపడానికి ప్రయత్నం చేశాడు అబ్నేరు అనేటువంటి ఆయన. చాలా సందర్భాల్లో ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, నిమజ్జనం కల సమయంలో మనం కూడా కలిపేటువంటి మినిస్ట్రీ చేయాలి, కలిపేటువంటి పరిచర్య చేయాలి, సమాధానపరచాలి. ఆకాశాన్ని భూమిని కలపాలి, వేరువేరుగా ఉన్నటువంటి వాటిని కలపాలి. ఆ మధ్యవర్తిత్వం మనం తీసుకోవాలి. నిచ్చెన అదే చేస్తుంది. ఈ నిచ్చెన చేసింది అదే. యాకోబు నిచ్చెన చేసింది అదే. ఒక కొన భూమి మీద ఉంటే, భూమి మీద మోబడి ఉంటే ఇంకొక కొన ఆకాశాన్ని అంటుంది. రెండింటిని ఏకం చేసింది. అల్లాడు యేసుక్రీస్తు ప్రభువారు మన ఈ లోకంలోనికి రావడం ద్వారా ఆకాశాన్ని భూమిని రెండింటిని కలిపాడు. దేవుడితో మనల్ని ఐక్యపరిచాడు, సమాధానపరిచాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఐక్యపరిచేటువంటి పరిచర్య మనం చేయాలి. నిచ్చెన నేర్పేటువంటి 4వ లక్షణం ఏంటి అంటే కలిపేది. ఒకటేంటి? నిలుపబడింది. రెండు, దేవుడు నిలిచినటువంటి నిచ్చెన. మూడు, పొడవైనటువంటి నిచ్చెన. నాలుగు, కలిపే నిచ్చెన. ఒకటి చూసుకొని ప్రార్థన చేసుకుంటాం. అయితే ఇది ఓరల్ అన్నమాట, ఇది ఓరల్ లక్షణం. నిచ్చెన ఏం చేస్తుంది? ఎక్కిస్తుంది. అంతేనా? నిచ్చెన ఏం చేస్తుంది? ఎక్కిస్తుంది పైకి. అంతే కదా, ఏదైనా గోడకేవో, చెట్టుకో, బిల్డింగ్కో, ఇంకా దేనికో దేనికో మనం నిచ్చెన వేసామంటే ఇప్పుడు ఆ నిచ్చెన మనల్ని ఏం చేస్తున్నట్టు?
పైకి ఎక్కిస్తున్నట్టు. అంటే ఈ నిచ్చెనలో ఓవరాల్గా మనం కనపడేటువంటి విషయం ఏంటంటే అక్కడ ఎక్కుతూ దిగుతూ అని రాబడదు కదా, ఎక్కుతూ దిగుతూ అన్న మాటలో ఎక్కించేది దిగవచ్చు కూడా. అయితే కరెక్ట్గా మరి నిజంగా వాస్తవంగా చెప్పాలంటే నిచ్చెన ఎక్కడానికే తీసుకుంటారు, దిగే తర్వాత సంగతి కదా. ఏదైనా నిచ్చెన ఎవరినన్నా అడిగి ఇంటి దగ్గరనో ఇంటి దగ్గరనో ఏదైనా చేసి నిచ్చెన తీసుకొచ్చుకున్నామంటే ఎందుకు, ఏం చేస్తాం, ఎక్కడానికే కదా. సరే, అది యాకోబు గారిది బహుశా మరి డబల్ స్టెప్స్ ఉన్నాయో కావచ్చు, రెండంతల. ఇప్పుడు డబల్ డెక్కర్ బస్ అని బీరువాలు కూడా రెండు డోర్లు ఉండే బీరు, దాన్ని ఏమంటారు అంతేనా, త్రిబుల్ డోరా సంథింగ్ ఏదో ఉంటుంది దానికి, పెద్ద డోర్లు ఉండే బీరువాలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కుతూ దిగుతున్నారంటే ఇప్పుడు ఒకవైపు నుండే ఒక మనిషి ఎక్కుతుంటే మళ్ళా దిగటం కష్టమవుతుంది, కాబట్టి దిగడానికి కూడా వేరేది ఉంటుంది కదా, దిగడానికి కూడా ఇంకొక నిచ్చెన లాంటిదే ఉంటుంది, దాని మీద దిగుతున్నారు. ఒకదాని మీద ఎక్కుతున్నారంటే అది డబల్గా ఉండనిచ్చిన పెద్ద నిచ్చెన, వెడల్పు నిచ్చెన, రెండు సైడ్లు ఉన్నటువంటి నిచ్చెన కావచ్చు, అంటే దిగడానికి కూడా వీలుగా ఉన్నటువంటి నిచ్చెన యాకోబు గారు చూసింది. సరే, అక్కడ యేసుప్రభువారి గురించి చెప్పబడింది. ఇక్కడ మనం గమనిస్తే నిచ్చెనకు ఉన్నటువంటి ఐదవ లక్షణం ఏంటంటే అది ఏ నిచ్చెనైనా అది కర్రదా మరి లేకపోతే ఐరన్దా అల్యూమినియం ఉందా చెక్కదా ఇంకేదైనా కావచ్చు, ఏ నిచ్చెనైనా దాని పని ఏందయ్యా అంటే ఖచ్చితంగా మరి చెప్పేటువంటి విషయం ఏందయ్యా అంటే చెప్పగలిగే విషయం ఏంటంటే నిచ్చెన ఏం చేస్తుంది, ఎక్కిస్తుంది, ఎక్కిచ్చే పరిచర్య, ఎక్కిచ్చే వారంగా మనం ఉండాలి. మన దేవుడు కూడా అలాంటి వాడే, యెషయా గ్రంథంలో ఒక దగ్గర పడింది మరి భూమి యొక్క ఉన్నత స్థలములను మీద నిన్ను ఎక్కిస్తాను. దేవుడు నిన్ను ఎక్కడికి ఎక్కిస్తాడు, ఎక్కిచ్చేవాడు ఆయన, ఎక్కిస్తున్నావా ఓ ప్రియ సోదరుడా. మనం కలిగినటువంటి దేవుడు లేదా నిచ్చెన మనకు మనతో మాట్లాడేది ఏంటంటే, ఓ అయ్యా ఎవరైనా ప్రపంచంలో నిచ్చెన వాడారంటే నేను నిచ్చెనగా నేను చేసే ఐదో పని ఏంటంటే ఎవరు నేను ఎక్కిస్తా, పైకెక్కిస్తా, వాళ్ళు అందుకోలేనిది అందిస్తా, అంతే కదా. మనం అట్లా చేయగలుగుతున్నావా, ఎక్కిచ్చే పరిచర్య చేయగలుగుతున్నావా. మన దేవుడు ఎక్కిచ్చేటువంటిది భూమి యొక్క ఉన్నత, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఆయన నన్ను ఎక్కిస్తాడు, దావీదు అన్నమాట. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడు నన్ను ఏం చేస్తాడు, ఎక్కిస్తాడు. ప్రిసోదరుడు ప్రిసోదరి, దేవుడు గొప్ప దేవుడు, ఆయన నిన్ను ఎక్కిచ్చేటువంటి వాడు, నిన్ను ఎక్కిచ్చేటువంటి వాడు. మరి శృంగారం అనేటువంటి మెట్టు దగ్గర, శృంగారం అనేటువంటి గుడి దగ్గర మరి కుంటివాడు ఒకడు ఉంటాడు. మూడవ అధ్యాయం అపొస్తల కార్యాలు మూడవ అధ్యాయంలో మూడవ వచనం చదవండి. పగలు మూడు గంటలకు, అపొస్తల కార్యాలు మూడవ అధ్యాయం మొదటి వచనం, పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెళ్ళిచున్నది. దేవాలయముకు అది పై ఎత్తు స్థలంలో ఉంది, మనం అందరం ఉన్నట్టు మెట్లెక్కి రావాలి. ఇప్పుడు ఆ మెట్టు దగ్గర, ద్వారం దగ్గర సరే, తర్వాత ఇప్పుడు ఎనిమిదో వచనం చదవండి. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి పోయాను. పేతురు యోహాన్ గారు దేవాలయంలోకి పోతుంటే వాళ్ళతో పాటు ఇతను పోగలుగుతున్నాడంటే వాళ్ళు ఎట్లా పోతున్నాడు, ఎక్కిపోతున్నాడు అంటే వీడు కూడా ఎక్కాడనే కదా అర్థం. ఎక్కిపోయే దేవాలయం, వీడు కూడా ఎక్కాడు. వాస్తవానికి వాడి పరిస్థితి ఏంటంటే కుంటివాడిగా మెట్టి దగ్గర కింద ఉండాల్సినటువంటి వాడు. నా యేసు ప్రభు ఆ కుంటోడిని దేవాలయంలోకి ఎక్కేటట్టు చేసింది ఎవరయ్యా, నజరేయుడైన యేసుక్రీస్తు నామం. నిన్ను పైకెక్కిచ్చే దేవుడు, పడేసే దేవుడు కాదు. కొంతమంది బోధకులు టచ్ బోధకులు తెలుసు కదా, టచ్ బోధకులు పడేసే పరిచర్య చేస్తున్నారన్నమాట,
చర్చ్ అనగానే ఇప్పుడు నువ్వేం చేయాలా? చూసారు ఎప్పుడన్నా? చూడండి, మంచి కామెడీగా ఉంటుంది, కొంచెం కామెడీగానే చూడండి. చాలామంది టచ్ అనగానే ఇప్పుడే నిలబడ్డవాళ్ళు ఏం కావాలా? పడిపోవాలి, కింద పడాలా? అప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపం ఒక ఆపరేషన్ చేసుకొని పెద్ద ఆపరేషన్ చేసుకొని అయ్యగారి కాడికి ప్రార్థించుకోవాలి, పోతే ఆయన నిజంగా ఆడపడేవాళ్ళు ఎందుకు పడతారంటే, నిజంగా పడటం కాదు, అందరు పడుతున్నారుగా, నేను పడకపోతే నాకు పరిశుద్ధాత్మ రాలేదేమో అనుకుంటారని కింద పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలలో కొంతమంది యాక్షన్ చేసి పడేవాళ్ళు ఉంటారు, వాళ్ళు పడుతున్నారు కదా, ఇప్పుడు ఈ మరి నేను పడకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళందరికి పరిశుద్ధాత్మ వచ్చింది వీడికి రాలేదు అనుకుంటారని పడేవాళ్ళు సగం మంది. నిజంగా పడేవాళ్ళు లేరు ఆడ. అట్లా మరి అపవిత్రమైనటువంటి విధానంలో మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు అసలు రాడు. అసలు అట్లా రావాల్సిన కింద పడేయాల్సిన అవసరం దేవుడికైతే లేడు. దేవుడు కింద ఉండడం లేపే దేవుడు, మునుగుతున్న మరి పేతుర్ని చేపట్టుకొని లేపి నిలబెట్టిన దేవుడు, ఇగో ఈ కుంటోడిని లేపి నిలబెట్టిన దేవుడు, ఆ గుడ్డోడిని లేపి నిలబెట్టి నడిపించిన దేవుడు. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన దాకా దేవుడు పరిచర్య ఏందయ్యా అంటే, కింద పడ్డోళ్ళని కృంగిన వారిని పడిపోయిన వారిని లేవనెత్తువాడు. జిగట గల తంగులో మరి పాపపు గుంటలో ఉన్నటువంటి నన్ను పైకి లేవనెత్తాడు అని దావీదు ఆరాధన చేస్తాడు. దేవుడు లేపేవాడే కానీ పడగొట్టేవాడు కాదు. ఏమండి, సాతాను నిలబడ్డోడని పడేసే సాతాను. ఇప్పుడు పడేస్తున్నారంటే వాళ్ళందరూ ఎవరు? సాతాన్లు, సాతాను దూతలు. ఆపరేషన్ చేసుకుని పోయిందంటావా పాపం, ప్రార్థన చేయించుకుందామని. మరి అయ్యగారు వచ్చేట్టు, అయ్యగారు వచ్చి టచ్ అనుకున్నాం, పడట్లే మరి, పడితే ఏమైంది, ఈ కుట్లు పగులుతాయి అని ఆమె బాధ. పాపం నెత్తి మీద చేయబెట్టాడంట, చేయబెట్టి అది సిగ్నల్, ప్రార్థన చేసుకుంటా నెట్టుతుంటారు, ప్రార్థన తల మీద నెట్టి మీద పెట్టి మంచికి పెట్టి కింద పడాలన్నప్పుడు ఇట్లా అంటారు, కొంచెం టచ్ సిగ్నల్ ఎత్తారు. ఇప్పుడు నువ్వు కింద పడని అర్థం అది, నీకేట తెలుసు అంటే నాకు తెలుసు, చాలామందిని చూసిన కాబట్టి. సరే ఇట్లని చేపెట్టి ప్రార్థన చేసి ఇప్పుడు ఇట్లా అనాలన్నమాట. అప్పుడు ఏదో సిగ్నల్ ఇస్తారు అక్కడ చేయితో, కొంచెం బలంగా ఒత్తుతుడు, కొంచెం ఫోర్స్గా ఒత్తిందంటే ఇప్పుడు నువ్వు కింద పడని అర్థం. ఆమెను అట్లా అన్నాడంట, అట్లయినా పడట్లేదు, మరిగా ఇక పడట్లేదుగా, ఇక ఈ ఫోర్స్ అంతా ఉపయోగించి బలవంతా ఉపయోగించి నెట్టాలని చూస్తున్నాడు. ఏమేమో ఒక కాలు వెనక్కి పెట్టి మరి ఇప్పుడు కింద పడితేనేమో ఏమవుతుంది, దాన్ని నడుతుంటే ఇక కింద పడకుండా ఉండడానికి ఏం ప్రయత్నం చేస్తుందంట, కింద పడకుండా ఉండి ఏం ప్రయత్నం చేస్తుంటే పాప మంచి నుంచి ఉన్నదల్లా, ఇప్పుడు మళ్ళీ వెనక్కి కాలు పెట్టింది వాడిని నడుతుంటే. ఈ లోపల పాపం మంచినీళ్ళకో యూరిన్కో పోయినా ఇలా ఏమో తీసుకొచ్చినా ఉరికొచ్చి అయ్యా నెటబాక్ అయ్యా ఆపరేషన్ చేసుకుంది అయ్యా. విషయం ఏంటంటే పడేసేవాడు దేవుడు కాదు, పడేసే మినిస్ట్రీ అసలు దేవుడిది కాదు, దేవుడు లేపేటువంటి దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అని లేపేవాడని మనం చూసాం, కొన్ని ఉదాహరణలు కూడా చూసాం. అయితే మరి నువ్వెట్లున్నావు, నువ్వు లేపుతున్నావా, పడేస్తున్నావా? మనల్ని చూసి, నిన్ను చూసి, నన్ను చూసి, నీ ప్రార్థన నా ప్రార్థన, నీ వాక్యం నా వాక్యం, నీ విశ్వాస జీవితం నా విశ్వాసం చూసి కొంతమంది లేవాలి. పడిపోయిన వాళ్ళు లేవాలి, ఉండోళ్ళు పడిపోవడం కాదు. అయ్యో వాళ్ళే చేస్తున్నారు మనం ఎంతలే అనుకొని మరి అక్కడ జారిపోయే స్థితిగతుల్లో మనం ఉండొద్దు. ఒక క్రైస్తవుడిగా దేవుడి బిడ్డగా మనం చేయాల్సినటువంటి ఈ యాకోబునిచ్చిన మనకు నేర్పేటువంటి ఐదవ విషయం ఏందంటే, అయ్యా ఒక నిచ్చినగా నేనేం చేస్తాను, ఎవరినైనా కింద ఉన్నోళ్ళని పైకి తీసుకొస్తానయ్యా. బేసిక్స్ నేర్చుకుంటున్న విశ్వాసులకి ఆత్మీయ ఉన్నత పాఠాలు నేర్పిస్తానయ్యా. ఆత్మీయంగా పరిపూర్ణ చేసేటువంటి పరిచర్య మనం చేయాలి. నాది అదే, నేను అట్లనే ఉండాలని నేను కోరుకుంటున్నా. ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి ఆత్మీయ పరిపూర్ణ దశ మనం సాధించాలని. శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి, ఆస్తుల గురించి, ఎకరాల గురించి, ఇళ్ల స్థలాల గురించి, ఉద్యోగాల గురించి, మేలుల గురించి, బ్యాంక్ బ్యాలెన్స్ల గురించి, కార్ల గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అది కానే కాదు, అవి దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాడు. ఆటోమేటిక్గా ఇచ్చేవి గుర్తుపెట్టుకోండి, అవి ఆటోమేటిక్గా ఇచ్చేవి. ఇవి ఈ భూలకు సంబంధమైనటువంటివే అంతే. నిజంగా దేవుడే ఆశీర్వదిస్తే డబ్బులు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభువు దేవుడే ఆశీర్వదిస్తాడంటే ముఖేష్ అంబానీ ఏ చర్చికి పోయిండో చెప్పండి.
రతన్ టాటా ఏ చర్చికి పోతాడని అన్ని బిలియనీర్ అయ్యాడు కాదు కాదు ఈ ఆటోమేటిక్గా భౌతికమైనటువంటివి ఈ సాధారణంగా దేవుడిచ్చేటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే దీని మీద వేరే వర్తమానం ఉంది ప్రభు చిత్తమైతే తర్వాత చెప్తా సరే ఇప్పుడు మన విషయం ఏంటంటే దేవుడు ఆటోమేటిక్గా ఇచ్చేటువంటి విషయాల గురించి మరి మనం ఫీల్ కావద్దు ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎక్కిచ్చేటువంటిది పైకి లేపేటువంటి వాడు ఆయన ఆయన పరిచర్య అది మనం అదే చేయాలి మనకు తెలుసు కదా మరొకసారి 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి పక్షవాయు రోగంతో ఉన్నప్పుడు 4 మోసుకొస్తారు ఏమండి ఏం చేస్తారు 4 మోసుకొస్తారు ఒక ఇంటి కాడుకు వస్తారు అక్కడ ఎట్లా ఉంటుంది ఇల్లంతా ప్యాక్ అయిపోయింది ఇల్లంతా నిండింది వాకిట్లో కూడా స్థలం లేదు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఇంటి పైకప్పు విప్పి అంటే ఇప్పుడు వీడిని ఏం చేశారు పైకి ఎక్కిచ్చారు అంతేనా ఒక వ్యక్తిని తీసుకురావాలి మనం పక్షవాయు రోగాలతో ఉన్నటువంటి వారిని అవిశ్వాసులైనటువంటి వారిని నూతన విశ్వాసులు లేకపోతే ప్రభు కోసం ప్రభుకు దూరంగా ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి ప్రభు కాడికి తీసుకుపోవడానికి అవసరమైతే ఎక్కియాలి పైకి ఆ ఉన్నత స్థానానికి వాళ్ళని తీసుకురావాలి లోకంలో అధోగతి స్థితిగతుల్లో ఉన్నటువంటి వారిని మోసుకొని వచ్చి పైకి ఎక్కిచ్చే బాధ్యత ఫస్ట్ నమ్మిన విశ్వాసులది నీ బాధ్యత నా బాధ్యత అది బాగుండోళ్ళది మంచిగా ఉండోళ్ళది ఆరోగ్యంగా ఉండోళ్ళది పక్షవాయువుని పైకెక్కిచ్చింది మంచోళ్ళు 4 విశ్వాసులు వాళ్ళు ముందు యేసుప్రభు తెలిసినోళ్ళు తెలవనోడిని యేసుప్రభువుకు పరిచయం చేయటం కోసం మోసుకొని వచ్చి అవసరమైతే ఎక్కిచ్చారు వాడు బాగుపడటం కోసం వీళ్ళు ఎక్కిచ్చారు అతన్ని వీళ్ళు ఎక్కియటం వల్ల వాడు ఏమయ్యాడు అతను ఏమయ్యాడు బాగుపడ్డాడు స్వస్థపరచబడ్డాడు నువ్వు కూడా మనం కూడా లేపే పరిచర్య కృంగినటువంటి వారిని ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు సమస్యల్లో ఉన్నటువంటి వారిని హ్యాండ్ ఇవ్వటం అంటుంటారు కొంతమంది హ్యాండ్ ఇవ్వటం కాదు తెలుగులో చెప్పుకుందాం చెయ్యిచ్చి హస్తమందించి లేపి నిలబెట్టు మునుగుతున్న పేతను లేపి నిలబెట్టినట్టు దేవుడు మనం కూడా లేపి నిలబెట్టేటువంటి వారంగా ఎక్కిచ్చేటువంటి వారంగా వాళ్ళు ఎక్కియటం కదా వాళ్ళు ఎక్కియటం ఆ వ్యక్తి జీవితంలో పక్షవాయువు జీవితం అతని జీవితంలో ఏం జరిగింది మేలు జరిగింది ఈ మధ్యాహ్నం కాల సమయంలో నిచ్చిన మనకు అది నేర్పుతూ ఉంది ప్రియ సోదరుడు ప్రియ సోదరి ఇదంతా మందిరంలో జరిగింది బేతేలు అనేటువంటి స్థలంలో జరిగింది ఒక అబద్ధికుడు ఒక మోసగాడు ఒక మరి స్వార్థపరుడు ఒక పారిపోయేటువంటి వ్యక్తి ఒక వేచదారికి దేవుడిస్తున్నటువంటి బయలుపరుపు ఆయనకు ఆయనగా చెప్పుకొని నిచ్చెనను మరి పరిచయం చేసి ఏమి ఒక కత్తిలా కనపడవచ్చుగా ఒక బంగారపు ముద్దలా కనపడవచ్చుగా ఇంకే రకంగా మోస కనపడ్డట్టు అగ్నిలా కనపడవచ్చు కదా ఒక రాయిలా కనపడవచ్చు కదా ఒక మంచంలా కనపడవచ్చు కదా వై నిచ్చిన ఎందుకు లేడర్ ఎందుకు 5వ పాయింట్ రిలేటెడ్ పాయింట్ ఈ విషయం అది ఎక్కిస్తుందంతే నీ పరిస్థితులు మార్చడానికి నీ స్థితిగతులు మార్చడానికి నిన్ను ఇక్కడి నుంచి లేపి పైకి కూర్చోబెట్టడానికి ఓ పైన నిలబెట్టడానికి నేను అక్కడ కూర్చోబెట్టడానికి ఉన్నత స్థితిగతులు ఇదాను అప్పుడు ఆ పై నుండి నువ్వు చూస్తావు కిందికి ఓహో నేను అప్పుడు అక్కడ ఉన్నానా నేను అక్కడ ఉండేవాడిని నేను అక్కడ ఉండేదాన్ని నా పరిస్థితి అది ఓ దేవుడు నన్ను పైన కూర్చోబెట్టాడు భూమి యొక్క ఉన్నత స్థలాలు ఎక్కిచ్చాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నమ్మికి నన్ను ఎక్కిచ్చాడు నా స్థితిగతులు మార్చాడు ఉన్నతమైనటువంటి స్థలాల్లో నన్ను మరి నిలవబెట్టాడు నా ప్రాణానికి సేద తీర్చాడని మనం చెప్పుకుంటాం ఆ విధంగా కొనసాగునట్లు ప్రభు రక్తము మనకు సహాయం చెందాక మా గురించి ప్రార్థన చేసుకుంటాం